Hello, good morning, everyone. Is my voice is audible to everyone? Yes, sir. Screen is visible to everyone, right? Can we start or else we will wait some more time? We have 52 members. ఎగ్జాక్ట్ గా 2 మినిట్స్ చూద్దాం. 2 మినిట్స్ తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే, గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ ఎవరీవన్. కెన్ వి స్టార్ట్? ఓకే, మనం ఇప్పటిదాకా 3 మాడ్యూల్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు 4th మాడ్యూల్. ఓకే, 3 మాడ్యూల్స్ ఏంటి? బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా అనాలిసిస్. ఈ 3 మాడ్యూల్స్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కమింగ్ టు 4th మాడ్యూల్. 4th మాడ్యూల్ ఇస్ వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామింగ్. స్క్రీన్ విజిబులే కదా అందరికి? ఓకే, ఇందులో మనం ఈరోజు డిస్కస్ చేసే కంటెంట్స్ ఏంటంటే, వాట్ ఈస్ వేరియబుల్ అండ్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్, టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, వాట్ ఈస్ అల్గారిథమ్, బేసిక్ కీవర్డ్స్ అండ్ ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ 6 టాపిక్స్ ని మనం ఇందులో కవర్ చేస్తే మనకి వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామింగ్స్ అనే మాడ్యూల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ వేరియబుల్? వేరియబుల్ ఏంటంటే, వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ స్టోరేజ్ లొకేషన్ అనమాట. అంటే ఒక స్టోరేజ్ లొకేషన్ ని మనం వేరియబుల్ గా పిలుస్తాం. ఏది? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. నేను చెప్పేదంతా టెర్మినాలజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. మీరు దాన్ని లింక్ చేసుకుంటూ థింక్ చేశారంటే మీకు ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. ఓకే, అంటే మన దగ్గర కొంచెం డేటా ఉంది. ఆ డేటాని ఒక ప్లేస్ లో మనం స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలంటే
మనకు ఒక స్టోరేజ్ లొకేషన్ అనేది కావాలి. ఆ లొకేషన్ లో ఒక ఎంప్టీ స్పేస్ ఉండాలి, మన డేటా అక్కడ సేవ్ చేసుకోవాలి. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ అనేది ఒక వేరియబుల్, అంటే అందులో ఉండే వాటర్ మన డేటా అన్నమాట. ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, దాంట్లో మీ వాటర్ బాటిల్ మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? దానికంటే ఒక స్పెసిఫిక్ నేమ్ కానీ కలర్ని బేస్ చేసుకుని కానీ, ఓకేనా, దాన్ని మీ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో మీరు దాన్ని ఐడెంటిఫై చేస్తారు. ఇక్కడ చూడండి, వేరియబుల్ అనేది ఏంటంటే ఒక బాక్స్ అన్నమాట. మీకు ఇది కనబడుతుంది కదా పెయింట్, ఒకసారి ఎవరైనా రెస్పాండ్ అవ్వండి, ఇది పెయింట్ డిస్ప్లే అవుతుందా? ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఒక స్టోరేజ్ లొకేషన్ ఉన్నది, అంటే ఈ బాక్స్ ఉన్న చూసారా, ఈ బాక్స్ అనేది ఒక వేరియబుల్ గా కన్సిడర్ చేసుకుంటే మీ దగ్గర ఉన్న సమ్ డేటా అని మీరు ఒక చోట సేవ్ చేసుకోవాలి. ఆ సేవ్ చేసుకోవాలంటే మీకంటూ ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేసి ఉండాలి. ఆ వేరియబుల్ కి ఏముంటది, సమ్ స్పెసిఫిక్ అడ్రస్ ఉంటుంది. అడ్రస్ ఎందుకు, మీరు అడ్రస్ ని బేస్ చేసుకునే ఆ వేరియబుల్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నదో మీకు తెలుస్తుంది. మీకు తెలియకుండా ఒక డేటాను తీసుకుని ఒక చోట సేవ్ చేసేసుకున్నారు అనుకో, దానికంటూ మీరు అడ్రస్ లొకేషన్ తెలియకపోయినా, దానికంటూ ఒక అడ్రస్ లేకపోయినా, మీరు నెక్స్ట్ టైం ఆ డేటాను యాక్సెస్ చేసుకోవాలంటే చేసుకోగలరా? చేసుకోలేరు. కాబట్టి ఆ వేరియబుల్ కి అనేది ఒక స్పెసిఫిక్ అడ్రస్ లొకేషన్ అనేది ఉంటుంది. మనకి ఇప్పుడు ర్యామ్ రూముల్లో ఏమవుతాయి, మనకి ఒక హార్డ్ డిస్క్ లో ఏముంటుంది అంటే, హార్డ్ డిస్క్ అనేది ఒక అపార్ట్మెంట్ లాగా మీరు తీసుకున్నారు అనుకో, ఓకే, దాంట్లో ఏముంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఇలా కేటగిరీస్ ఉంటాయి. ఇది ఒక హార్డ్ డిస్క్ అనుకున్నారు అనుకో, ఈ హార్డ్ డిస్క్ లో మీకు ఏంటంటే ఇలాగా ఎన్ నెంబర్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ అనేది అలకౌట్ అయ్యి ఉంటాయి. ఈ మెమరీ లొకేషన్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడ్రస్ ఉంటుంది. మీకు దీనికంటే ఒక స్పెసిఫిక్ అడ్రస్ లేదనుకో, స్పెసిఫిక్ అడ్రస్ లేకపోతే మీరు ఏం చేస్తారు, డేటా అనేది సమ్ వన్ ప్లేస్ దగ్గర మీరు స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత ఆ డేటా అనేది తీసుకుని వెళ్ళి అక్కడ స్టోర్ చేశారు. స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఆ డేటాని మీరు యాక్సెస్ చేసుకోవాలంటే ఆ దానికంటూ ఉన్న మీకు అడ్రస్ లొకేషన్ తెలియకపోతే నెక్స్ట్ టైం ఆ డేటాని మీరు యాక్సెస్ చేసుకోలేరు. ఓకేనా? ఇందులో ఉన్న ప్రతి ఒక్క కాలమ్ కి ఒక్కొక్క అడ్రస్ లొకేషన్ ఉంటుంది. ఇందులో ప్రతిది ఒక వేరియబుల్ అనమాట. అంటే ఆ వేరియబుల్ అనేది సమ్ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇన్పుట్ నుంచి ఏ డేటా వచ్చిందో ఆ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. మనకి మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసినప్పుడు, సపోజ్ పైథాన్ చూసుకోండి, పైథాన్ లో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు, నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చారు, ఓకేనా, నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చారు, నెక్స్ట్ ప్రింట్ ప్రింట్ సి, ఓకేనా, ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఏ అనేది ఒక ఇక్కడ ఒక ఏ అనేది ఒక వేరియబుల్, ఓకేనా, ఏ అనేది ఒక వేరియబుల్. అంటే దీనికి మీరు ఎప్పుడైతే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చారో ఏ అనే వేరియబుల్ ఇందులో డిక్లేర్ అయిపోతుంది. ఓకేనా? ఏ అనేది ఏ అనే దానికి ఒక ఎంప్టీ లొకేషన్ ఒకటి వేసి సేవ్ అవుతుంది. ఏ అనే అడ్రస్ లొకేషన్ ఒకటి సేవ్ అవుతుంది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 20 కి వెళ్ళినప్పుడు బి అనే వేరియబుల్ ఒకటి ఇక్కడ దానికంటే ఒక అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బికి ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ అవుతుంది. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 లో మీకు ఏం స్టోర్ అవుతుంది, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు. ఈ హార్డ్ డిస్క్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ మెమరీ లొకేషన్ లో ఏ అనే అడ్రస్ లొకేషన్ లో వెళ్ళి 10 అనేది సేవ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ బి అనే దగ్గర 20 సేవ్ అవుతుంది. సి అనేది ఎప్పుడు,
ఇది ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఎప్పుడు సిలో డేటా ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న ఏ ప్లస్ బి అనేది ఏ ప్లస్ బి అనేది రన్ అవ్వాలి ఓకేనా ఏ ప్లస్ బి అనేది రన్ అయిన తర్వాత దానికి ఒక ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేసిన తర్వాత దానికంటూ ఒక స్పెసిఫిక్ గా ఒక వాల్యూ అనేది వస్తుంది ఆ వాల్యూ వెళ్ళి సిలో స్టోర్ అవుతుంది ఎంత 30 ఆ సిలో స్టోర్ అయిన డేటా వచ్చి మనకి ప్రింట్ అవుతుంది మనం ప్రింట్ చేసాం కదా ఇక్కడ ఆ ప్రింట్ అయిన డేటా ప్రింట్ అయిన డేటా కూడా ఇప్పుడు ప్రింట్ సి అని ఉంది ఈ ప్రింట్ సి అంటే సిలో ఏముందో అది ప్రింట్ అవ్వాలి సిలో ఏముందో మనకు తెలియదు ఎందుకంటే ఇది చిన్న ప్రోగ్రామ్ కాబట్టి మనం చెప్పేసాం 10 + 20 కలిపితే 30 వస్తుంది కదా అని కానీ మనం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాసేటప్పటికి ఏమవుతుంది అంటే మనకి 30 వస్తుందా లేకపోతే 40 వస్తుందా అనేది మనకి తెలియదు కాబట్టి ఏ దేనికి దానికి వేరియబుల్ కి ఒక మెమరీ లొకేషన్ లో ఒక వేరియబుల్ అనేది అలకౌట్ అయ్యి మనం దానికి అసైన్ చేసిన డేటా అనేది అక్కడ పర్టికులర్ గా దానికంటూ మెమరీ లొకేషన్ లో అలకేట్ చేసుకున్న వేరియబుల్ లోకి వెళ్ళి సేవ్ అవుతుంది ఓకేనా ఇక్కడ 10 అనేది డేటా వాల్యూ ఏ అనేది వేరియబుల్ ఓకేనా అర్థమైంది కదా ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఓకే నెక్స్ట్ వేరియబుల్ అయింది నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ మనం డైలీ యూజ్ చేసుకుంటూ ఉంటాం ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ లేకపోతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అసలు ఆ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి ఓకేనా ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ డిజైన్ అండ్ బిల్డింగ్ అండ్ ఎగ్జిక్యూటబుల్ కంప్యూటర్ ప్రోగ్రామ్ టు కంప్లీట్ ఏ స్పెసిఫిక్ టాస్క్ అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ ని మనం కంప్లీట్ చేయడానికి ఏదైనా ఒక ప్రాసెస్ ని డిజైన్ చేసిన బిల్డ్ చేసిన దాన్ని ప్రోగ్రామ్ అని అంటారు ఇప్పుడు సపోజ్ సివిల్ సైడ్ వెళ్తే వాళ్ళు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తారు అనుకోండి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఏం చేస్తారు ఇనీషియల్ గా ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్డింగ్ ప్లాన్ అనేది చూసుకుంటారు కదా అంటే డిజైన్ అనేది చేస్తారు అంటే ఎలాగా బిల్డ్ చేయాలి మనం ఏమేమి మెటీరియల్ యూస్ చేయాలి ఎన్ని ఫ్లాట్స్ ఉండాలి ఎన్ని ఫ్లోర్స్ ఉండాలి అవన్నీ డిజైన్ చేసుకుంటారు అలా డిజైన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని ప్రోగ్రామింగ్ అంటారు ఓకేనా అది సివిల్ సైడ్ మన సిస్టమ్ సైడ్ వచ్చేటప్పటికి ఏముంటుంది అంటే ఇప్పుడు సపోజ్ మీ ఫోన్ లో క్యాలిక్యులేటర్ ఉంది మీ ఫోన్ లో క్యాలిక్యులేటర్ ఉంది ఓకేనా ఆ క్యాలిక్యులేటర్ లో మీరు ఏం చేస్తున్నారు ఒక సమ్ వాల్యూస్ అనేది ఇస్తున్నారు ఆ వాల్యూస్ అనేది ఏంటి మీరు దానికి డిజైన్ చేస్తున్నారు నాకు ఈ వాల్యూ కావాలి ఈ వాల్యూ కావాలి అని బ్యాక్గ్రౌండ్ లో అది ఏమవుతుంది ఒక ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది అంటే మీరు ఎడిషన్ అనే ఆపరేషన్ చేశారు కదా మనం ఇందాక పెయింట్ లో చూసినట్టు ఇక్కడ ఎడిషన్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే ఇది ఒక ప్రోగ్రామ్ పర్ఫామ్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది సో ఈ ఎంటైర్ అనేది వచ్చేసి దీన్ని ప్రోగ్రామింగ్ అంటారు ఓకేనా దీంట్లో ఇన్బిల్ట్ గా ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ ని రన్ చేయడానికి ఇప్పుడు ఎడిషన్ అనేది ఒక ప్రోగ్రామ్ సబ్ట్రాక్షన్ అనేది ఒక ప్రోగ్రామ్ మల్టిప్లికేషన్ అనేది ఒక ప్రోగ్రామ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వన్ సెకండ్ ఒకసారి కాల్ వస్తుంది ఒక స్పెసిఫిక్ టాస్క్ ని మనకి కంప్లీట్ చేయడానికి ఏదైనా స్పెసిఫిక్ టాస్క్ ని ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకుని మనం ఏదైనా కంప్లీట్ చేయడాన్ని ప్రోగ్రామింగ్ అంటారు ఓకేనా ఈ ప్రోగ్రామింగ్ ని చేయడానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం అవే సి ప్లస్ ప్లస్ సి జావా పైథాన్ ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్
అంటే ఇవెందుకు యూజ్ చేస్తారంటే ఒక ప్రోగ్రామ్ ని క్రియేట్ చేయడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసి ఏదైనా ప్రోగ్రామ్ ని మనం బిల్డ్ చేసినా లేకపోతే క్రియేట్ చేసిన ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసం దాన్ని ప్రోగ్రామింగ్ అంటారు. ఇక్కడ మీరు సైట్ చూసారంటే ఇప్పుడు వేకప్ అనేది ఉంది. సపోజ్ మీరు ఫోన్ లో ఒక అలారం అనేది పెట్టుకుంటున్నారు, అదొక ప్రోగ్రామింగ్ అనమాట. అందులో ఏం రన్ అవుతుంది, అలారం ఆ పర్టికులర్ టైం కి అది రింగ్ అవ్వాలి, అది దాంట్లో మనం రన్ చేసే ప్రోగ్రామ్. అలాగే ఈటింగ్, అలాగే ఒక పర్టికులర్ టైం కి అది ఆ ఈటింగ్ అనే ప్రోగ్రామ్ అది రన్ చేసుకోవాలి. ఓకేనా, ఇది ఈ వేకప్ అనేది ఒక ప్రోగ్రామింగ్, దాంట్లో రన్ అయ్యేది ప్రోగ్రామ్స్ అనమాట. ఆ ప్రోగ్రామ్ ని మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసుకుని చేస్తాం. నెక్స్ట్ ఇది ప్రోగ్రామింగ్ గురించి ఇంకొంచెం చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏంటంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్. ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్ అంటే ఇది నార్మల్ మనం మాట్లాడే లాంగ్వేజ్ అని కాదు, ఇది ఒక సిస్టమ్ కి సంబంధించిన లాంగ్వేజ్ కాబట్టి ఇట్స్ ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్. డిజైన్ టు కమ్యూనికేట్ ఇన్స్ట్రక్షన్స్ టు మిషన్, అంటే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని, సపోజ్ మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, ఒక క్యాలిక్యులేషన్స్ చేస్తారు. క్యాలిక్యులేషన్స్ లో మీరు ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తున్నారు, అంటే 2+2 చెయ్యి, 2+2 చేయమని మీరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఇది 2+2 అనే ఒక ఇన్స్ట్రక్షన్, ఇది ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇది ఇన్స్ట్రక్షన్ మనం సిస్టమ్ కి ఇచ్చినప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ 2+2 ని సిస్టమ్ కి ఇస్తుంది, సిస్టమ్ కి ఇచ్చి అవుట్పుట్ ని తీసుకుని వస్తుంది. అంటే ప్రోగ్రామ్ రన్ చేసి మనకి 4 అనేది డిస్ప్లే చేస్తుంది. ఈ 2+2 మనం ఇచ్చిన డేటానే సిస్టమ్ కి కమ్యూనికేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ యూజ్ ఇట్ టు క్రియేట్ ప్రోగ్రామ్స్ దట్ కంట్రోల్ ద బిహేవియర్ ఆఫ్ ద మిషన్ యాజ్ ద సేమ్ టైం కమ్యూనికేట్ చేయడంతో పాటు యూజ్ ఇట్ టు ప్రోగ్రామ్స్ ని క్రియేట్ చేయడానికి దట్ కంట్రోల్స్ బిహేవియర్ ఆఫ్ ఏ మిషన్. మనం క్రియేట్ చేసే ప్రతి ప్రోగ్రాము మిషన్ యొక్క బిహేవియర్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే మీరు ఏం ప్రోగ్రామ్ అనేది రన్ చేశారో ఆ ప్రోగ్రామ్ ని బేస్ చేసుకునే సిస్టమ్ బిహేవ్ చేస్తారు తప్ప మీరు ఇచ్చింది ఒకటి అది బిహేవ్ చేసే విధానం ఒకటి వేరుగా ఉంటుంది కదా. ఓకేనా, ఇది బేసిక్ గా ప్రోగ్రామింగ్ అంటే. దీంట్లో మనం ఈ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ని మనం డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసుకుని ప్రోగ్రామ్స్ అనేది ఎంటర్ చేయడం కానీ దాన్ని రన్ చేయడం కానీ చేస్తాం. ఓకే, అవే ఆ లాంగ్వేజెస్ ఏమిటంటే జావా స్క్రిప్ట్, పైథాన్, C++, ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసుకుని మనం బేసిక్ ప్రోగ్రామ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఆ క్రియేట్ చేసిన ప్రోగ్రామ్స్ ని మనం ప్రోగ్రామింగ్ అంటాం. ఓకే, అంటే స్పెసిఫిక్ గా ఒక టాస్క్ ని రన్ చేయడానికి ప్రోగ్రామింగ్ అంటాం. ఆ స్పెసిఫిక్ టాస్క్ ని రన్ చేయాలంటే మనకి ప్రోగ్రామింగ్స్ కావాలి. ఆ ప్రోగ్రామింగ్స్ ని మనం టైప్ చేయాలి, రాయాలి అని అంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావాలి. ఓకే, క్లియర్ గా ఉంది కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, అంతా స్టెప్ బై స్టెప్ కింద ఉంటుంది. ఓకే, మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసుకుని ప్రోగ్రామ్స్ రాస్తాం. ఎందుకు, ఒక స్పెసిఫిక్ టాస్క్ ని రన్ చేయడానికి. ఆ గ్రూప్ ఆఫ్ స్పెసిఫిక్ టాస్క్ ని ప్రోగ్రామింగ్ అంటాం. ఓకే, ఇక్కడ చూసారంటే వేకప్, ఈటింగ్, కోడింగ్, స్లీపింగ్, ఇవన్నీ స్పెసిఫిక్ టాస్క్స్, దేనికి దానికి స్పెసిఫిక్ టాస్క్స్, ఇవన్నీ ప్రోగ్రామింగ్స్. ఈ లోపల వేకప్ లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఈటింగ్ లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, కోడింగ్ లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, స్లీపింగ్ లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అవన్నీ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసుకుని రాస్తాం. కొంతమంది జావాలో రాస్తారు, సిలో రాస్తారు, C++ లో రాస్తారు, అలా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇది మనం చాలా సార్లు చాలా మంది చదివే ఉంటారు, అట్ ద సేమ్ టైం చాలా సార్లు కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఎందుకంటే వేటిని లో లెవెల్ అంటారు, వేటిని మిడిల్ లెవెల్ అంటారు, వేటిని హై లెవెల్ అంటారు, మనం ఎందుకు లో లెవెల్, మిడిల్ లెవెల్, హై లెవెల్ గురించి చదువుకుంటున్నాం అని. ఓకే, దీని గురించి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఒకసారి చూడండి. మీకు నోట్ ప్యాడ్ కనిపిస్తుంది కదా, ఓకే, ఫస్ట్ లో లెవెల్ లాంగ్వేజ్ ని ఎలా డివైడ్ చేశారని అంటే,
మిషన్ లెవెల్ అండ్ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ కింద డివైడ్ చేశారు. వీటిని లో లెవెల్ లాంగ్వేజ్ ని మనం ఇందాక చూసాం, పీపీటీని పీపీటీలో చూస్తే లో లెవెల్, మిడిల్ లెవెల్, హై లెవెల్ ఉన్నారు కదా. లో లెవెల్ లాంగ్వేజ్ ని మనకి మిషన్ లెవెల్ లాంగ్వేజ్, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ కింద టూ కింద డివైడ్ చేసుకుని ఉన్నారు. దాన్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటారు. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇవి కంప్యూటర్ ఓన్లీ, మిషన్ లెవెల్ లాంగ్వేజ్, ఓకే, మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఏంటంటే కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ వన్స్ అండ్ జీరోస్. ఇది మనకి ఆల్రెడీ తెలుసు కదా, ఓన్లీ బైనరీ ఫామ్ ఏ కంప్యూటర్ కి తెలుస్తుంది, బైనరీ కోడ్. ఓకే, ఓన్లీ కంప్యూటర్ అండర్స్టాండ్స్ వన్స్ అండ్ జీరోస్. మీరు ఏ విధమైన డేటా ఇచ్చినా సరే, ఎన్ని ల్యాక్స్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చినా సరే, ఎంత నెంబర్స్ ఇచ్చినా సరే, అది మాత్రం వన్స్ అండ్ జీరోస్ లోకి మాత్రమే కన్వర్ట్ చేసుకుంటుంది బైనరీలోకి. ఓకే, బై యూజింగ్ మిషన్ లాంగ్వేజ్. సో ద ఇన్స్ట్రక్షన్ గివెన్ టు ద కంప్యూటర్ కెన్ బి ఓన్లీ ఇన్ బైనరీ కోడ్. మనం ఏ ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చినా సరే అది బైనరీలోకి మాత్రమే కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ డిఫికల్ట్ టాస్క్, దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ట్రాన్స్లేటర్. ఓకేనా, మనం ఎన్ సరే సార్ మనకి వేరే లాంగ్వేజ్లు ఎందుకు డైరెక్ట్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోనే రాసేస్తే మనకి సిస్టమ్కి మనకి డైరెక్ట్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు, కానీ అక్కడ అలా జరగదు. మనం మీరు బైనరీ ఫామ్లో రాయడం అనేది అంత ఈజీ టాస్క్ అనేది ఏం కాదు. ఒక నైన్ సబ్ ఇక్కడ చూసారంటే కింద 9K1001 అనే బైనరీ కోడ్ వచ్చింది. ఓకే, అలాగా మీరు ఒక పెద్ద పెద్ద టాస్క్ ఏదైనా కంప్లీట్ చేయాలనుకుంటే దాని వాల్యూ అనేది ఇంకా అలా ఇంక్రీజ్ అయిపోతూనే ఉంటుంది, 101 10 ఇలా వచ్చేస్తుంది. అది మీకు అండర్స్టాండ్ చేసుకోవడానికి కష్టం. ఓకే, సో మనం మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కోడ్ రాసి కంప్యూటర్తో ఎగ్జిక్యూట్ చేయించడం అనేది చాలా టఫెస్ట్ అన్నమాట. ఎందుకంటే మధ్యలో మనకి ట్రాన్స్లేటర్ అంటూ ఏమీ ఉండదు, మనం డేటా అంతా బైనరీ ఫామ్లోనే ఇవ్వాలి. బైనరీ ఫామ్లో ఇస్తేనే మిషన్ అనేది అండర్స్టాండ్ చేసుకుని దాన్ని ప్రాసెస్ చేసుకుని మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఈవెన్ అవుట్పుట్ కూడా మనకి ట్రాన్స్లేటర్ అనేది ఏమీ ఉండదు కాబట్టి ఓకే మనకి డేటా అంతా వన్స్ జీరోస్లోనే మళ్ళీ రిటర్న్ చేస్తుంది. మీరేం చేయాలి, మళ్ళీ మనకు అర్థం అవ్వాలంటే ఆ వన్స్ జీరోస్ని ఓకేనా, వన్స్ జీరోస్ని మనకు అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో మళ్ళీ మీరు కన్వర్ట్ చేసుకోవాలి. మనం మీరు యాక్చువల్ డేటాని డెసిమల్ బైనరీలో కన్వర్ట్, డెసిమల్గా ఉన్న డేటాని బైనరీలో కన్వర్ట్ చేసి సిస్టమ్కి ఇవ్వడం ఎంత ఇంపాసిబులో, అట్ ద సేమ్ టైం బైనరీలో ఉన్న డేటాని మళ్ళీ డెసిమల్లో కన్వర్ట్ చేసుకోవడం కూడా అంత ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అంటే ఇట్స్ వెరీ టైం టేకన్ అనమాట, కొన్ని డేస్ పట్టచ్చు. చిన్న చిన్న ప్రోగ్రామ్స్కే మీకు డేస్ పడతాయి, అలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పటికీ చాలా టైం పడుతుంది. సో మనం మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అనేది ఓన్లీ సిస్టమ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ ఏంటంటే ద డిఫికల్టీస్ ఫేస్డ్ ఇన్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ వర్ రెడ్యూస్డ్ టు సమ్ ఎక్స్టెంట్ బై యూజింగ్ మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కాల్డ్ అసెంబ్లీ లాంగ్వేజ్. మనకి మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కొంచెం డిఫికల్టీస్ వచ్చాయి. ఏమిటది, మనకున్న డెసిమల్ నెంబర్స్ అన్ని బైనరీలో కన్వర్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఆ డిఫికల్టీస్ని మనం ఓవర్కమ్ చేయడానికి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్కి వచ్చాం. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో ఏముంటుందంటే ఒక ట్రాన్స్లేటర్ ఉంటుంది, అంటే అసెంబ్లర్. సపోజ్ మీరు ఇక్కడ నుంచి వేరే స్టేట్కి వెళ్ళారు, సపోజ్ బీహార్ ఢిల్లీకి వెళ్ళారు. సపోజ్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, అక్కడ అందరూ హిందీలోనే మాట్లాడుతున్నారు అనుకోండి, మీకు హిందీ రాదు. అప్పుడు ఏం చేస్తారు, మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారనుకో, మీరేం చేస్తారు, మీరు మీ ఫ్రెండ్కి తెలుగులో చెప్తే తను హిందీలో అవతల వాళ్ళకి తను మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. ఆ మధ్యలో ఉండేవారిని ట్రాన్స్లేటర్ అంటారు. అలాగే ఇక్కడ కూడా మనకి ఒక అసెంబ్లర్ అనేది ఉంటుంది, ఎక్కడ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో. ఎందుకు అసెంబ్లర్ కావాలి మనకి, వన్స్ అండ్ జీరోస్ మనం అర్థం చేసుకోలేం, యాజ్ ద సేమ్ టైం మనకి అవుట్పుట్ ఇన్పుట్లో మనం ఇవ్వలేం సిస్టమ్కి. అవుట్పుట్ నుంచి ఇచ్చిన ఆ వన్స్ జీరోస్ని మనం ఐడెంటిఫై కూడా చేయలేం, ఆ ఎగ్జాక్ట్ అవుట్పుట్ వచ్చిందా రాలేదా అని. సో అసెంబ్లర్ అనేది కావాలి, ఒక ట్రాన్స్లేటర్ అనేది కావాలి. ట్రాన్స్లేటర్ అంటే ఏంటంటే మనకు తెలిసిన లాంగ్వేజ్లో మనం సిస్టమ్కి ఇస్తే అది ఏం చేయాలి, సిస్టమ్ లాంగ్వేజ్లో మళ్ళీ కన్వర్ట్ చేయాలి. యాజ్ ద సేమ్ టైం అవుట్పుట్ సైడ్లో కూడా సిస్టమ్ లాంగ్వేజ్ నుంచి మనకు అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ మళ్ళీ అది కన్వర్ట్ చేసి మనకి డిస్ప్లే చేయాలి. సో అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఎందుకు వచ్చింది అని అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో మనం ఫేస్ చేసిన డిఫికల్టీస్ని రెడ్యూస్ చేయడానికి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో కూడా కొన్ని మళ్ళీ డిఫికల్టీస్ ఉన్నాయి. ఏమిటి, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేవి ఏమీ లేవు. ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఫంక్షన్ని కాల్ చేస్తాం, మీరు
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చూసినప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తాం. కాల్ చేయడం అంటే ఏంటి, సపోజ్ నేను ఇందా అక్కడ పెయింట్ లో చెప్పినట్టు మనకి ఒక ఎడిషన్ ఆపరేషన్ ఉంది. ఎడిషన్ ఆపరేషన్ ని ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఎక్కువ ఎడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకున్నాం. ఈ ఎడిషన్ ఆపరేషన్ అనేది మీ కంప్యూటర్ లో ఆల్రెడీ సేవ్ అయి ఉంది. సేవ్ అయి ఉన్నప్పుడు ఈ ఎడిషన్ ఆపరేషన్ ని మీరు వేరే చోట యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు, యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. దీనికి సమ్ దీనికి సమ్ యాడ్ అని ఒక పేరు పెట్టుకున్నారు. ఒక పేరు పెట్టుకుంటే మీరు నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే ఇంకో ప్రోగ్రామ్ ఏదో రాశారు, సమ్ సోన్సో ప్రోగ్రామ్ రాశారు. సోన్సో ప్రోగ్రామ్ రాసినప్పుడు మళ్ళీ మీకు ఒక ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాల్సి వచ్చింది. ఎడిషన్ ఆపరేషన్ ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ ఇదే అక్కడ పర్ఫామ్ చేయాల్సి వచ్చింది. సపోజ్ మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ఆపరేషనే ఇక్కడ కూడా పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. మీరు అప్పుడు ఏం చేస్తారంటే కాల్ చేస్తారు ఆ ఫంక్షన్ ని, కాల్ ఫంక్షన్ యూజ్ చేసి. ఓకేనా, ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మీకు ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్ లో ఉన్న నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి కదా, అవన్నీ రెడ్యూస్ అయిపోతాయి. ఎందుకు, ఓన్లీ ఇక్కడ వన్ లైనే తీసుకుంది. కాల్ అనే ఫంక్షన్ దగ్గర కాల్ యాడ్ ని కాల్ చేశారు. ఓకేనా, కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 4 లైన్స్ కి బదులుగా ఇక్కడ 1 లైనే ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఫంక్షన్స్ ని యూజ్ చేసుకుని మీకు అడ్వాంటేజ్. కానీ ఇక్కడ ఏంటంటే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ప్రతిదానికి మీరు కోడ్ రాయాల్సిందే. ఎన్ని లైన్స్ ఉన్నా సరే, 100 లైన్స్ ఉన్నా 200 లైన్స్ ఉన్నా మీరు కోడ్ అనేది రాయాల్సిందే. దట్టు ఏంటంటే దీనికంటూ కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. కీవర్డ్స్ అంటే దానికి అర్థమయ్యే కొన్ని భాష ఉంటుంది. ఇప్పుడు MOU అని ఉంది. యాక్చువల్ గా ఇది మనకి మూవ్ అని ఉంటది, మూవ్ ఇంగ్లీష్ లో మూవ్. కానీ ఇక్కడ MOV అని ఇస్తే అది మూవ్ చేస్తుంది. ఇప్పుడు ఎడిషన్ లో ఓన్లీ యాడ్ మాత్రమే ఇవ్వాలి, అలాగే సబ్ట్రాక్షన్ లో సబ్ మాత్రమే ఇవ్వాలి, అలాగే మల్టిప్లికేషన్ లో MUL మాత్రమే ఇవ్వాలి. దానికి అర్థమయ్యే భాష ఇది. ఓకేనా, ఇందాక మనం చూసాం కదా మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో ఏం అర్థమవుతుంది, దానికి బైనరీస్ మాత్రమే అర్థమవుతుంది. ఇక్కడ ఓన్లీ MOU, ADDs, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇలాగ మాత్రమే ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు మాత్రమే అది అర్థం చేసుకుని అసెంబ్లర్ యూజ్ చేసుకుని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటది. ఇప్పుడు సపోజ్ యాడ్ 10,20 అని ఇచ్చారు అనుకో, యాడ్ 20 అని ఇస్తే ఏమవుతుంది, ఈ యాడ్ లో 10 20 అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, యాడ్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇది యాక్చువల్ గా ట్రాన్స్లేటర్ అసెంబ్లర్కి వెళ్తుంది. అసెంబ్లర్ ఏం చేస్తుంది, దాన్ని కన్వర్ట్ చేసుకుని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసుకుని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో ప్రాసెస్ చేసి మళ్ళీ మనకి అవుట్పుట్ లో 30 అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, కానీ మీరు అన్ని సార్లు యాడ్ అని ఇవ్వడం, మళ్ళీ అని ఇవ్వడం, ఎందుకంటే అది మన లాంగ్వేజ్ కాదు కదా, మనం ఎడిషన్ అని ఇవ్వగలం, లేదా మల్టిప్లికేషన్ అని ఇవ్వగలం, లేదా మూవ్ అని ఇవ్వగలం. అలా కాకుండా దీనికంటూ స్పెసిఫిక్ కీవర్డ్స్ ఉన్నాయి. మనం ఆ కీవర్డ్స్ ని యూజ్ చేసినప్పుడు మాత్రమే డేటా అనేది దానికి అది తీసుకుని అసెంబ్లర్ ద్వారా బైనరీస్ లో కన్వర్ట్ చేసుకుని అది మనకి ప్రాసెస్ చేసి డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టూ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ బై యూజింగ్ ట్రాన్స్లేటర్ కాల్డ్ అసెంబ్లర్. అసెంబ్లర్ అనే ట్రాన్స్లేటర్ ని యూజ్ చేసుకుని మనం ఇచ్చిన అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ని అది ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ దాకా డౌట్ లేదు కదా మీకు, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని అర్థమైంది కదా. ఇక్కడ ఈ రెండిట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి పర్వాలేదు, లేదు నేను స్పీడ్ గా ఏమైనా చెప్తున్నా ఒకసారి చెప్పండి. ఇది మీరు చాలాసార్లు వినే ఉంటారు, అట్ ద సేమ్ టైం చాలాసార్లు కన్ఫ్యూజ్డ్ గా కూడా ఉంటుంది. ఓకే, మీరు చూసారంటే ఇక్కడ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లో ఏంటంటే అసెంబ్లీ యూజ్ చేసుకుని మిషన్ కోడ్ లో కన్వర్ట్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ దానికి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లో మీరు కోడ్ అనేది రాస్తారు. ఈ ఎడిషన్, సబ్ట్రాక్షన్ అనే కోడ్ రాశారు అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లో. ఇది అసెంబ్లీ యూజ్ చేసుకుని మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ చేసుకుని మిషన్, అప్పుడు నెక్స్ట్ మిషన్ కి అర్థం అవుతుంది. మిషన్ నుంచి మళ్ళీ అసెంబ్లర్ ద్వారా అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లోకి వెళ్ళి మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే,
నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సి లాంగ్వేజ్ అనేది ఒక మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ లో కూడా ఒక ట్రాన్స్లేటర్ అనేది యూజ్ చేస్తారు. ఏంటది? కంపైలర్ అనమాట. అంటే సి లాంగ్వేజ్ నుంచి కంపైలర్. ఇప్పుడు ఇక్కడ సి లాంగ్వేజ్ లో మైనస్ ఏంటంటే సి అనేది ఒక ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట, సారీ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్. అంటే మీరు ఏ ప్లాట్ఫామ్ రాస్తున్నారో ఆ ఫైల్ అనేది అదే ప్లాట్ఫామ్ లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? మనం అంటే సపోజ్ మీరు విండోస్ కి ఒక ప్రోగ్రామ్ రాశారు సి లాంగ్వేజ్ యూజ్ చేసి, ఆ ఎగ్జిక్యూ దానికి ఫైనల్ గా ఎగ్జిక్యూట్ అయిపోయిన ఫైల్ కి ఎక్స్టెన్షన్ ఏమొస్తుంది? ఈఎక్సి వస్తుంది కదా. ఆ ఈఎక్సి ఫైల్ అనేది ఓన్లీ ఇందులో మాత్రమే, అంటే ఓటాక్ సారీ విండోస్ లో మాత్రమే అవుతుంది. మీరు ఏదైనా ఫైల్ సిస్టమ్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు విండోస్ 64-bit అని చెప్పొద్ది కదా. విండోస్ 64-bit అని, విండోస్ 32-bit అని, విండోస్ 7 అల్టిమేట్, విండోస్ 10, విండోస్ 8. అంటే అది ప్లాట్ఫామ్ డిపెండెంట్ అనమాట. అంటే ఏ ప్లాట్ఫామ్ వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ మాత్రమే ఇన్స్టాల్ డౌన్లోడ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైమ్ ఇన్స్టాల్ కూడా అదే చేసుకోవాలి. మీరు అది కాకుండా వేరేది ఏమైనా ఇన్స్టాల్ చేశారనుకో, సపోజ్ మీరు 32-bit విండోస్ 7 అనుకోండి, విండోస్ 10 64-bit మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తే అవుతుందా? అవ్వదు. ఎందుకంటే దాన్ని అది కమ్యూనికేట్ అవ్వలేదు. మీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది మీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ తోటి కమ్యూనికేట్ కావదు. ఎందుకంటే దాని యొక్క స్పెసిఫికేషన్స్ వేరుగా ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ స్పెసిఫికేషన్స్ వేరేగా ఉంటాయి. అప్పుడు ఏం చెప్పొద్దు అంటే అది ఇన్వాలిడ్ అని చెప్పొద్దు అనమాట. అప్పుడు మీరు దాన్ని ఏం చేయలేరు. కాబట్టి సి లాంగ్వేజ్ లో మీరు ఏదైనా కోడ్ రాశారంటే మీరు ఏ స్పెసిఫికేషన్స్ లో రాసినారో ఆ ఎగ్జిక్యూట్ ఫైల్ అనేది అదే స్పెసిఫికేషన్స్ ఉన్న సిస్టమ్ లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది సి లాంగ్వేజ్ లో ఇది ఒక మైనస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన ప్రోగ్రామ్ మనం రాసింది ఎక్కడైనా ఎనీవేర్ అయినా సరే అవ్వాలి కదా. ఓకే, నెక్స్ట్ దీన్ని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ మనం హై లెవెల్ లాంగ్వేజెస్కి వెళ్ళాం. సురేంద్రం, నేను మీతో ఒకసారి మాట్లాడుతాను బ్రేక్ ఇచ్చినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ నెక్స్ట్ లో లెవెల్ చూసాం మనం, నెక్స్ట్ మిడిల్ లెవెల్ చూసాం, నెక్స్ట్ హై లెవెల్కి వచ్చాం. లో లెవెల్ ఉంది, మిడిల్ లెవెల్ ఉన్నది. మనకి హై లెవెల్కి రావడానికి మళ్ళీ రావాలంటే ఎందుకు వచ్చాం? మనకి ఏదో ఒక అడ్వాంటేజ్ అనేది కావాలి కదా. మనకి ఏదో ఒకటి అడ్వాంటేజ్ ఉంటేనే తప్ప మనం నెక్స్ట్ లాంగ్వేజ్ రాము. హై లెవెల్ లాంగ్వేజ్ కి మనం ఎందుకు వెళ్ళామో ఒకసారి చూద్దాం. ఓకే, హై లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ ద నెక్స్ట్ డెవలప్మెంట్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్. ఆల్రెడీ ఉన్న లో లెవెల్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ కన్నా హై లెవెల్ లాంగ్వేజ్ అనేది నెక్స్ట్ ఎవల్యూషన్. ఏంటి ఎవల్యూషన్ అనేది చూద్దాం. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ ఓవర్ లో లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ దట్ దే ఆర్ ఈజియర్ టు రీడ్, రైట్ అండ్ మెయింటైన్. అంటే లో లెవెల్ లాంగ్వేజ్ తో కంపేర్ చేస్తే హై లెవెల్ లాంగ్వేజ్ అనేది ఈజియర్ టు రీడ్, అంటే మనం చూడగానే అర్థమైపోద్ది ఆ కోడ్ అనేది ఏంటి అనేది. అట్ ద సేమ్ టైం ఈజీగానే మనం రాయొచ్చు అండ్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే రన్ ఎనీవేర్. అంటే మనకి ఇదేమొచ్చింది అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్స్ వస్తాయి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్ లోనే వస్తాయి. హై లెవెల్ లాంగ్వేజ్ లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ వస్తాయి. వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఇది మీరు ఒక నోట్ ప్యాడ్ చూస్తున్నారు, ఈ నోట్ ప్యాడ్ లో నేను ఒక ప్రోగ్రామ్ రాశాను అనుకోండి, ఆ ప్రోగ్రామ్ కోడ్ అనేది నేను ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు. అది లైనక్స్ లో కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఉబుంటులో ఎగ్జిక్యూట్ అవుతుంది, మ్యాక్ ఓఎస్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది, విండోస్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్కడైనా సరే ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎందుకు? నేను ఏం ప్రొవైడ్ చేస్తాను మీకు? టెక్స్ట్ ఫైల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను హై లెవెల్ లాంగ్వేజ్ ని యూజ్ చేసి. అది మే లో లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్, సి లాంగ్వేజ్ లో మనం అలాగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు సి లెవెల్ లాంగ్వేజ్ అనేది. ఓకే, హై లెవెల్ కాబట్టి మనం హై లెవెల్ లాంగ్వేజ్ కి వచ్చాం. మన ప్రోగ్రామ్ మీరు వర్డ్ లో సారీ ఒక టెక్స్ట్ ఫైల్ యూజ్ చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక ప్రోగ్రామ్ రాశారు అని అంటే దాన్ని మీరు ఎక్కడైనా సరే ఎనీవేర్ ఎనీ ప్లాట్ఫామ్ లో మనం దాన్ని రన్ చేసేయచ్చు. ఓకేనా? అది మేజర్ అడ్వాంటేజ్ హై లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్ లో కూడా మనం ట్రాన్స్లేటర్ని యూజ్ చేయాలి. ఎందుకు ట్రాన్స్లేటర్? ఎక్కడైనా సరే ట్రాన్స్లేటర్ యూజ్ చేయాలి. ఎందుకంటే సిస్టమ్కి అర్థమయ్యేది మాత్రమే మెషిన్ లాంగ్వేజ్.
మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కదా, మిషన్ లాంగ్వేజ్ అర్థమవుతుందానికి. ఆ మిషన్ లాంగ్వేజ్ లో మీరు దాన్ని ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అయినా సరే మీరు దాన్ని చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కంపైలర్ ఆర్ ఇంటర్ప్రెటర్ అని రెండు ట్రాన్స్లేటర్ మనం యూజ్ చేస్తాం. కంపైలర్ అనేది ఏంటంటే ప్రోగ్రామ్ ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఇంటర్ప్రెటర్ అంటే ఏంటంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఎగ్జిక్యూట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్లేట్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అనమాట. అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ టు మిషన్ కోడ్, అది ఎగ్జిక్యూట్ చేయడం. ఓకేనా, ఇక్కడ సపోజ్ ఇక్కడ పైథాన్ ఉంది చూసారంటే, ఇందాక మనం చూసాం ఆల్రెడీ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాం, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇది మీకు అర్థమైపోతుంది కదా, ఈజీగానే హై లెవెల్ లాంగ్వేజ్ ఇది. అంటే దీన్ని మీరు డైరెక్ట్ గా ఎడిటర్ లో, పైథాన్ ఎడిటర్ లో రాయాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా మనం బేసిక్ లెవెల్లో పైథాన్ ఎడిటర్ లో రాసుకుంటాం, కానీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక ఆబ్జెక్ట్ లో రాస్తారు, ఆ ఆబ్జెక్ట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేసి ఎర్రర్స్ ఏం రాకపోతే ఆ కోడ్ ని వాళ్ళు పుష్ చేస్తారు అనమాట. ఓకేనా, ఇక్కడ పైథాన్ అనేది ఇంటర్ప్రెటర్ లాంగ్వేజ్. అంటే పైథాన్ లో కోడ్ అనేది వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఎగ్జిక్యూట్ అవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు 20, నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ప్రింట్ సి అని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంటర్ప్రెటర్ లాంగ్వేజ్ లో మీరు దీన్ని ఇక్కడ రిమూవ్ చేసి ఇక్కడ ఇచ్చారనుకో, సపోజ్ అవుట్పుట్ అనేది వస్తుందా? రాదు, ఎందుకంటే సి లో ఫస్ట్ ఇది ఏంటంటే ఇంటర్ప్రెటర్ లాంగ్వేజ్ అంటే మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 10 వరకు వెళ్ళింది. నెక్స్ట్ ప్రింట్ సి, సి లో ఏమైనా ఉంటే ప్రింట్ అవుతుంది. ఇక్కడ సి అనేది మనం ఏమైనా వేరియబుల్ డిక్లేర్ చేసామా? లేదు. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇచ్చాం. ఈ పర్టికులర్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే, ఓకేనా, ఇది పర్టికులర్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే మనకి డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. కానీ ప్రింట్ సి అనేది మీకు ముందు ఇచ్చారు కాబట్టి ఇక్కడ డేటా అనేది ఏమి డిస్ప్లే చేయదు పైథాన్ లో. ఓకేనా, అది జావాలో కానీ వేరే ప్లాట్ఫామ్, వేరే కంపైలర్, కంపైల్డ్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. దాంట్లో అనుకో మీరు ఎనీవేర్ ఇచ్చినా సరే తీసుకుంటుంది. ఓకే, మనకి సి లాంగ్వేజ్ లో ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు అలా ఇస్తాం, కానీ పైథాన్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి మనం డైరెక్ట్ గా ఇచ్చేస్తాం. ఓకే, డైరెక్ట్ గా వేరియబుల్ డిక్లేర్ చేసేస్తాం. ఇది మేజర్ గా అడ్వాంటేజ్ పైథాన్ యూజ్ చేయడం వల్ల. ఓకే, హై లెవెల్ లాంగ్వేజ్ గురించి అర్థమైంది కదా, దీంట్లో హై లెవెల్ లాంగ్వేజెస్ గురించి ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. అవును, పైథాన్ ఈజ్ చాలా ఈజీ కంపేర్డ్ టు అదర్ లాంగ్వేజెస్. అర్థమైంది కదా హై లెవెల్ లాంగ్వేజ్ కూడా. రెస్పాండ్ అవ్వండి ఒకసారి, అర్థమైందా లేదో, ఆర్ ఎల్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. హై లెవెల్, లో లెవెల్, మిడిల్ లెవెల్లో ఒకసారి దీని, ఇది క్లాస్ అయిపోయిన తర్వాత దీని గురించి ఒకసారి మీరు చదివారనంటే కంపల్సరీగా గుర్తుని పోతాయి. నేను వెరీ ఇంపార్టెంట్ టాపిక్ పాయింట్స్ ని తీసుకుని మీకు అర్థమయ్యే విధంగా బేసిక్ గా చెప్పాను. మీకు ఇంటర్వ్యూలో కూడా వాట్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్, ఎందుకు హై లెవెల్ లాంగ్వేజ్కి వెళ్ళాం, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు డీప్గా ఏమీ అడగరు వాళ్ళు. అంటే మీరు మీకు కోడ్ ఇచ్చి మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసింది, ఈ టైప్ ఆఫ్ ఏమీ ఉండవు. ఓకే, నెక్స్ట్ ఇందా చూసాం కదా లో లెవెల్ లాంగ్వేజ్, మిషన్ లెవెల్ లాంగ్వేజ్, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఇందా చూసినట్టు. అంటే ఇది ఒక ప్రొసీజర్ గా ఉండాలి, ఒక దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ బైస్ చేసుకునే మనం ప్రోగ్రామ్ అనేది రాయాలి. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్, ఇది నాన్ ప్రొసీజరల్, అంటే దీనికంటే ఒక ప్రొసీజర్ అంటూ ఏమీ ఉండదు.
దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి హై లెవెల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, జావా, పైథాన్, ఎస్క్యూఎల్, షీషా, ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజెస్ వస్తాయి. ఓకే, 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి, సార్ గూగుల్ ఫామ్ పెడతారు అది ఫిల్ చేయండి అటెండెన్స్. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సురేంద్ర గారు, మీరు పర్టికులర్ ఈమెయిల్ ఐడి తోటి మీకు అవ్వదు, అప్పుడు మీరు ఫోన్ చేంజ్ చేయండి, ఆర్ ఎల్స్ ఈమెయిల్ ఐడి వేరే ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. ఓకేనా? అప్పుడు మాత్రమే అవుతుంది, మీరు ఇమీడియట్ గా రియాక్షన్ ఉండాలి. కానీ మీకు మొన్న చెప్పాను, ఈ రోజు మీరు అడుగుతున్నారు. ఒకసారి అది షణ్ముఖ సార్తో మాట్లాడండి, సారే ఆ డేటా అంతా చూస్తున్నారు. సార్ వాళ్ళకి ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ హెడ్ ఆఫీస్ కి ఫార్వర్డ్ చేసే సార్, వాళ్ళ మెయిల్స్ డొమైన్స్ క్రియేట్ చేసి పంపించాలి సార్ మనకి. మేబీ ఈ రోజు అయితే అవుతారు అన్నారు సార్ సారు, లేకపోతే మండే లోపు వాళ్ళకి క్రెడెన్షియల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్. సో ప్లీజ్ ఎవ్రీవన్ టర్న్ ఆన్ యువర్ వెబ్ క్యామ్స్, కెన్ ఐ టేక్ స్క్రీన్ షాట్. సండే దెర్ ఈస్ నో క్లాస్ అండి, క్లాస్ ఉండదు. సో కైండ్లీ ఎవ్రీవన్ ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వెబ్ క్యామ్స్. Okay, can we start? Next, what is algorithm? మనం ఈ వర్డ్ కూడా చాలా సార్లు వినే ఉంటాం, ఆల్గారిథం ఆల్గారిథం అని. ఆల్గారిథం అంటే ఏంటంటే ఏ ప్రాసెస్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ టు బి ఫాలోడ్ ఇన్ ఏ క్యాలిక్యులేషన్స్ ఆర్ అదర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆపరేషన్స్. అంటే ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ చేయడానికి, ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడానికి కానీ మనం కొన్ని స్టెప్స్ అనేది ఫాలో అవుతాం, ఆ స్టెప్స్ ని ఫాలో అవ్వడాన్ని ఆల్గారిథం అంటారు. ఇప్పుడు సపోజ్ ఏదైనా రెసిపీ అనేది ప్రిపేర్ చేయాలి, మనం ఏదైనా రెసిపీ అనేది ప్రిపేర్ చేయాలంటే దానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి, సంథింగ్ అలా ఉంటాయి కదా, అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని మనం ఉండాలి. ప్రతి స్టెప్ కి ఈచ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వాలి. ఓకేనా? అలా ఈచ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం ప్రతి స్టెప్ కి దానికి అసైన్ చేయడాన్ని అల్గారిథం అంటారు. ఓకే, హ్యాండ్ ఎందుకు రైజ్ చేస్తున్నారు? ఓకే, నేను స్లోగానే చెప్తున్నాను, డెఫినేషన్స్ దగ్గర స్లోగా చెప్పను. ఆల్గారిథం అంటే ఏ ప్రాసెస్ ఆర్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ టు ఫాలో ఇన్ క్యాలిక్యులేషన్స్ అదర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆపరేషన్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏమన్నా రెసిపీస్ ప్రిపేర్ చేయడానికి అలా అనమాట, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఆల్గారిథం. కన్స్ట్రక్ట్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, డైరెక్ట్ స్లాబ్ వేస్తామా వేయం కదా, దానికంటూ బేసిక్ బేస్మెంట్ వేయాలి, నెక్స్ట్ వాళ్ళు కట్టాలి, నెక్స్ట్ దాని మీద స్లాబ్ వేయాలి. అలాగే
ఓకే, ఈ దీని గురించి అర్థమైంది కదా, అల్గారిథం గురించి. నెక్స్ట్ బేసిక్ కీవర్డ్స్ వచ్చేసి ఫస్ట్ సాఫ్ట్వేర్. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? మనం సాఫ్ట్వేర్ అంటాం కదా. సెకండ్, ఓకే, ఫస్ట్ సాఫ్ట్వేర్ అంటే కొన్ని కీవర్డ్స్ మనం డైలీ యూజ్ చేసేవి కానీ, లేదా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనం కొన్ని కీవర్డ్స్ని చూస్తే, కీవర్డ్స్లో ఫస్ట్ వచ్చేసేది సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ సెట్ ఆఫ్ అప్లికేషన్స్ యూజ్ ఇట్ టు ఆపరేట్ ద కంప్యూటర్ అండ్ ఎగ్జిక్యూట్ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఇప్పుడు మన మొబైల్ ఉంది, మన మొబైల్లో కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఆ సెట్ ఆఫ్ అప్లికేషన్స్ని కలిపి ఒక సాఫ్ట్వేర్ అంటారు. అంటే ఇప్పుడు మొబైల్స్లోకి వచ్చేసరికి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, అంటే జియూఐ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం మొబైల్ చూస్తున్నాం, దాన్ని టచ్ చేస్తున్నాం, మనం పర్టికులర్ సెక్షన్లోకి స్క్రీన్ నాట్ షేరింగా, స్క్రీన్ ఎవరికి కనబడట్లేదా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి, ఈ స్క్రీన్ ఈజ్ విజిబుల్? ఓకే 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 ప్రతాప్, మీకు ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఒకసారి మీ నెట్ కనెక్షన్ చూసుకోండి. మిగిలిన వాళ్ళందరికీ విజిబుల్ కదా? ఓకే, మనకి మొబైల్ ఉంది, మొబైల్లో మనం ఏదైనా దాన్ని చూడగలుగుతున్నాం, దాన్ని టచ్ చేయగలుగుతున్నాం, నెక్స్ట్ మన ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయగలుగుతున్నాం అని అంటే, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన మొబైల్కి జియూఐ ఉంటుంది, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని ఉంటుంది. ఆ యూజర్ ఇంటర్ఫేస్ తోటే మనం దాంతో కమ్యూనికేట్ అవుతాం. అలాగే సిస్టమ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మనం సిస్టమ్ని మనం ఏం చేయలేం. గ్రాఫిక్ కార్డ్ కాదు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని, యూజర్ ఇంటర్ఫేస్ యూఐ అంటారు, గ్రాఫిక్ కార్డ్స్ అది వేరు. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లో చూసినా సరే యూఐ ఉంటుంది, దానికి సంథింగ్ వెర్షన్స్ ఉంటాయి. ఓకే, అలాగే సిస్టమ్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఒక్కొక్క ఫోన్లో, ఒక్కొక్క కొన్ని ఉంటాయి. కొన్ని వాటిలో వేరే ప్రోగ్రామ్స్, కొన్ని అన్ని ఫోన్లోనూ ఎందుకు అన్ని ప్రోగ్రామ్స్ రన్ అవ్వవు? ఎందుకంటే కొన్ని దాని యొక్క స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకుని మాత్రమే అవి దాన్ని సపోర్ట్ చేయగలవు. అలాగే ఒక పెద్ద పెద్ద అప్లికేషన్స్ కూడా చిన్న చిన్న స్పెసిఫికేషన్స్ ఉన్న సిస్టమ్స్లో మనకి రన్ అవ్వవు. ఓకేనా? కాబట్టి ఒక దేనికి సాఫ్ట్వేర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ దానికే ఉంటాయి. ప్రతి దాంట్లోనూ ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పలేం, ప్రతి దాంట్లో తక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పలేం. ప్రతి ప్రోగ్రామ్ ప్రతి ఒక్క కంప్యూటర్లో రన్ అవ్వవు. ఓకేనా? దీనికి సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ సెట్ ఆఫ్ అప్లికేషన్స్ యూజ్ ఇట్ టు ఆపరేట్ ద కంప్యూటర్ అండ్ ఎగ్జిక్యూట్ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటున్నాం. దానికి ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ప్రోగ్రామ్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రోగ్రామ్ అంటారు. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? యూజర్ ఏదైతే ఇస్తాడో ఒక ప్రోగ్రామ్ రన్ చేయడానికి, అంటే ఒక టాస్క్ కంప్లీట్ చేయడానికి యూజర్ ఏమైతే మనం డేటా అనేది కంప్యూటర్కి ప్రొవైడ్ చేస్తున్నామో వాటిని ఇన్స్ట్రక్షన్స్ అంటారు. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్లో మీకు బ్రేక్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఏంటి ఈ గూగుల్ ఫామ్ అనేది ఫిలప్ చేయండి అని. అక్కడ మీరేంటి ప్రోగ్రామ్స్ కింద రన్ చేశారు, అంటే నేను ఇచ్చిన ఒక ఇన్స్ట్రక్షన్ని మీరు రన్ చేశారు. ఓకే, మీరు ప్రోగ్రామ్,
నేనేమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి అని. నా ఇన్స్ట్రక్షన్ అనుగుణంగా మీరు ఆ గూగుల్ ఫామ్ ని ఫిలప్ చేశారు కదా, అక్కడ మీరు ఒక ప్రోగ్రామ్, ఆ గూగుల్ ఫామ్ ని మీరు ఫిలప్ చేయడాన్ని ప్రోగ్రామింగ్ అంటారు. ఓకేనా? ప్రోగ్రామ్ అనేది ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ సింటాక్స్. మీరు చాలా సార్లు చూస్తారు ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు సింటాక్స్ వచ్చింది, సింటాక్స్ ఎర్రర్, లేకపోతే సింటాక్స్ 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 రాయండి, దీనికి ఈ సింటాక్స్ బేసిక్ సింటాక్స్ ఏంటి అని ఒక సింటాక్స్ అనే వర్డ్ని మీరు చాలాసార్లు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్ళేటప్పటికి వింటూ ఉంటారు కదా. ఓకేనా? దాంట్లో సింటాక్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సింటాక్స్ అంటే ఏంటంటే ద స్ట్రక్చర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఒక స్ట్రక్చర్ స్ట్రక్చర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే కొన్ని స్టేట్మెంట్స్ని మీరు రాయడాన్ని సింటాక్స్ అంటారు. ఓకేనా? మీరు ఒక లెటర్ రాస్తారు, సపోజ్ మీరు ఏమైనా లీవ్ లెటర్ లీవ్ అప్లై చేయాలనుకోండి, లీవ్ లెటర్ రాశారు, లీవ్ లెటర్ని ఏమంటారు మన భాషలో? యాక్చువల్గా దాన్ని ఒక లీవ్ లెటర్ రాసాం, దానికంటూ ఒక మెయిన్ బాడీ ఉంటుంది కదా, అంటే పైన సో అండ్ సో టూ అడ్రస్ రాస్తారు, కింద ఫ్రమ్ ఎవరి నుంచి వచ్చిందో రాస్తారు, అదంతా రాస్తారు. మధ్యలో మెయిన్ బాడీ ఉంటుంది, ఆ బాడీ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ది స్టేట్మెంట్స్, అదే మెయిన్ కదా మెయిన్ బాడీ. దాన్ని కంప్యూటర్ భాషలో ఏంటంటే ద స్ట్రక్చర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్. కంప్యూటర్ అర్థమైన లాంగ్వేజ్లో మనం ఏదైనా ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రాసాము అని అంటే దాన్ని సింటాక్స్ అంటారు. ఈ స్టేట్మెంట్స్ దేని యూజ్ చేసి రాస్తాం? ఇన్స్ట్రక్షన్స్ బేస్డ్ రాస్తాం. ఇన్స్ట్రక్షన్స్ ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? ప్రోగ్రామ్. ద సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్. ఓకేనా? అర్థమైందా? ఒకసారి డౌన్ నుంచి పైకి వెళ్ళారంటే సింటాక్స్ అంటే ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ స్టేట్మెంట్స్. స్ట్రక్చర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని సింటాక్స్ అంటారు. అంటే కంప్యూటర్ అర్థమైన భాషలో ఒక స్ట్రక్చర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని రాస్తే దాన్ని సింటాక్స్ అంటారు. కొన్ని సింటాక్స్ ని కలిపి ప్రోగ్రామ్ అంటారు. ఓకేనా? కొన్ని ప్రోగ్రామ్స్ ని కలిపి సాఫ్ట్వేర్ అంటారు. అర్థమైంది కదా? నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు దాకా మనం చూసాం ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్ అని. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ నుంచి రండి, బ్యాక్ నుంచి రండి. ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్ అంటే యూజర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. యూజర్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చారు? క్యాలిక్యులేటర్ ఓపెన్. సపోజ్ క్యాలిక్యులేటర్ దగ్గరికి వెళ్ళండి. ఓకేనా? మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసాం ఫోన్లో. ఓపెన్ చేసి 2+2 అనే ఒకటి ఇచ్చాం. ఫస్ట్ 2 ఇచ్చాం. 2 అనేది ఏంటి? మీ సైడ్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్, అంటే 2 తీసుకో అని చెప్పారు దానికి. అది ఆ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది? సింటాక్స్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ సింటాక్స్ అంటే ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ స్టేట్మెంట్స్. మీరు యాక్చువల్గా ఇచ్చిన దాంట్లో 1 ఉంది, 2 ఒక స్టేట్మెంటే ఉంది. మీరు 2+2 అని ఇచ్చారు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏంటి? 2 ఒక నెంబరు, దానికి ఎడిషన్ ఒక నెంబరు, ఎడిషన్ ఒక స్టేట్మెంట్, మళ్ళీ ఇంకో 2 అనేది ఇంకో స్టేట్మెంట్. ఈ 3 స్టేట్మెంట్స్ని సింటాక్స్ అంటారు. మీరు ఇన్స్ట్రక్షన్గా ఇచ్చిన దాన్ని అది స్టేట్మెంట్స్లో కన్వర్ట్ చేసుకుని సింటాక్స్ రూపంలో ప్రోగ్రామ్కి ఇస్తుంది. ఓకేనా? ఈ ప్రోగ్రామ్కి వెళ్ళి ఏం చేస్తుంది అంటే అది అది సాఫ్ట్వేర్ దగ్గరికి వెళ్ళి రన్ చేస్తుంది. రన్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్లో ఏదైతే రన్ అయిందో అది మళ్ళీ ప్రోగ్రామ్ నుంచి, ప్రోగ్రామ్ నుంచి సింటాక్స్కి ఇచ్చి సింటాక్స్ నుంచి ఇన్స్ట్రక్షన్ రూపంలో మళ్ళీ మనకి డిస్ప్లే అవుతుంది. కానీ ఆపోజిట్గా జరిగే ప్రాసెస్ వేరు. అంటే మనకి మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు మనం చేసే ప్రాసెస్ ఏంటంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, ఇన్స్ట్రక్షన్ సింటాక్స్ రూపంలో ప్రోగ్రామ్కి వెళ్తుంది, ప్రోగ్రామ్ నుంచి సాఫ్ట్వేర్కి వెళ్తుంది. ఓకేనా? అర్థమైందా? కన్ఫ్యూజ్ వచ్చిందా? ఒకసారి ఏంటంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని సాఫ్ట్వేర్ అంటారు. నెక్స్ట్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఆర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ప్రోగ్రామ్ అంటారు. సింటాక్స్ అంటే ఏంటంటే ద స్ట్రక్చర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని సింటాక్స్ అంటారు. స్ట్రక్చర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని సింటాక్స్ అంటారు. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఇస్తున్నామో అంటే సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఆర్ సెట్ ఆఫ్ డేటా అన్నమాట. ఇన్స్ట్రక్షన్స్ అంటారు. ఇన్స్ట్రక్షన్స్ అంటే వాట్ వీఆర్ గివింగ్ టు ద సిస్టమ్. అర్థం? ఇవన్నీ బేసిక్ టెర్మినాలజీ అనమాట. అంటే దీనికంటూ ఒక స్పెసిఫిక్గా ఒక డెఫినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్ అనేది మీరు మగప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఒక దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూసారు, మీ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి దాన్ని చూసారని అంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇవన్నీ మనం డైలీ వినే టర్మ్స్ సాఫ్ట్వేర్, ప్రోగ్రామ్స్, సింటాక్స్, ఇన్స్ట్రక్షన్ అనేది.
సాఫ్ట్వేర్ అంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ప్రోగ్రామ్స్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇన్స్ట్రక్షన్స్ అంటే వాట్ వీఆర్ గివింగ్ టు ద ఇన్పుట్ ఈస్ కాల్డ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా శివ, అర్థమైంది కదా మీకు? నెక్స్ట్ వచ్చేసి మిషిన్ సైకిల్. మిషిన్ సైకిల్ అంటే ఏంటంటే సిపియు ఉంది, సిపియులో ఒక డేటాని మనం రన్ చేయాలి. ఐ మీన్ మీరు ఏం చేశారంటే ఒక ఫైల్ని సిపియులో సేవ్ చేశారు, సిపియులో మెమొరీలో సేవ్ చేశారు. సేవ్ చేసినప్పుడు నెక్స్ట్ టైం మీరు ఏం చేస్తున్నారంటే ఆ ఫైల్ ఎక్కడ ఉందో సెర్చ్ చేస్తున్నారు. మనకి సిస్టమ్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ బాటంలో ఉంటుంది కదా సెర్చ్ బాక్స్, ఆ సెర్చ్ బాక్స్లో మీరు ఏం చేశారంటే ఒక క్లౌడ్ లిటరసీ అని ఒక ఫైల్ని మొన్న ఎప్పుడో సేవ్ చేశారు. బట్ ఎక్కడ సేవ్ చేశారు అనేది మీకు గుర్తులేదు, ఏ డ్రైవ్లో సేవ్ చేశారో ఏ ఫోల్డర్లో సేవ్ చేశారో గుర్తులేదు. అలా గుర్తులేనప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ ఉన్న సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేస్తాం కదా. ఓకేనా, ఒకసారి దీన్ని మనం నోట్ ప్యాడ్ తీసుకెళ్ళి చెప్తాం. ఓకేనా, ఇప్పుడు మిషన్ సైకిల్, ఒక మిషన్ సైకిల్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి? ఇది వర్డ్ డాక్యుమెంట్ కనబడుతుంది కదా మీకు, సారీ నోట్ ప్యాడ్. ఓకే, ఇప్పుడు ఒక మిషన్ సైకిల్, మిషన్ సైకిల్ అంటే ఏంటంటే మీరు నేను ఇందాక చెప్పినట్టు ఒక ఫైల్ని మీరు ఈరోజు సేవ్ చేశారు, ఆర్ ఎల్స్ ఒక వన్ మంత్ బ్యాక్ మీరు ఒక ఫైల్ సేవ్ చేశారు సిస్టమ్లో. బట్ మీరు ఎక్కడ సేవ్ చేశారు అనేది మీకు తెలియదు. తెలియనప్పుడు మీరు ఏం చేస్తారు, సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తారు, సో అండ్ సో ఒక పేర్ నేమ్ ఉన్నది సంథింగ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లిటరసీ అని ఒక ఫైల్ని సేవ్ చేసుకున్నారు. అది ఎక్కడ ఉందో తెలియదు, మీరు ఏం చేశారంటే సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లిటరసీ అని కొట్టారు, ఏడబ్ల్యూఎస్ అని ఎంటర్ చేశారు. ఎంటర్ చేసినప్పుడు అది మనకేమవుద్ది, అక్కడ ఫైల్ ఏదైతే ఉన్నాయో ఆ ఫైల్కి సంబంధించిన రికమెండేషన్స్ అంటే ఏడబ్ల్యూస్ పేరు మీద ఎన్ని ఫైల్స్ అయితే ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది. అందులో మీకు ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్ మీరు చెక్ చేసుకుని తీసుకుంటారు కదా, అది మనకి పైకి కనిపించేది. బట్ ఏంటంటే లోపల దానికి తగ్గట్టు ఒక మిషన్ సైకిల్ అనేది రన్ అవుతుంది. ఒక మిషన్ సైకిల్లో ఏం జరుగుతుంది అంటే ఇనీషియల్గా ఫెచ్ జరుగుతుంది. ఫెచ్ అంటే ఏంటంటే ఫెచ్చింగ్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద మెమొరీ, అంటే మెమొరీ నుంచి ఫెచ్ చేయడం. ఫెచ్ అంటే ఈజీ, సింపుల్గా వెతకడం. ఇనీషియల్గా మీరు ఏడబ్ల్యూఎస్ క్లిక్ చేయగానే ఫెచ్ అవ్వడం అని ఫెచ్ అయ్యి ఫెచ్ చేస్తుంది అది, అంటే వెతుకుద్ది ఆ ఏడబ్ల్యూఎస్ అనే ఫైల్ ఎక్కడుంది మెమొరీలో అని. అంతా మెమొరీలో ఉంది కదా స్టోర్ అయ్యేది, కాబట్టి మెమొరీలోకి వెళ్ళి స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసిన తర్వాత, సారీ, ఫెచ్ చేయడానికి వెళ్ళిన తర్వాత డికోడ్ చేస్తుంది. డికోడ్ అంటే ఏంటంటే ట్రాన్స్లేట్ ద రిట్రైవ్డ్ ఇన్స్ట్రక్షన్, మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటుంది. ఎందుకు ట్రాన్స్లేట్ చేసుకోవాలి, మన భాష దానికి అర్థం కాదు, దాని భాష మనకు అర్థం కాదు కదా, సో మన లాంగ్వేజ్ నుంచి దాని లాంగ్వేజ్ కన్వర్ట్ చేసుకోవడానికి అది డికోడ్ చేస్తుంది. డికోడ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ అంటే సింపుల్గా చెప్పాలంటే రన్ చేయడం. ఎగ్జిక్యూట్ ద కంప్యూటర్ కమాండ్, మనం ఇచ్చిన కమాండ్ని అది రన్ చేసుకుంటుంది. రన్ చేసుకుని ఏడబ్ల్యూఎస్ తర్వాత అందులోకి వెళ్ళి ఫెచ్ చేసుకుని మీకు కనిపిస్తుంది. చేసిన తర్వాత మీరు ఆ ఫైల్ ఓపెన్ చేసుకుంటారు కదా, ఫైల్ ఓపెన్ చేసుకుని ఆ ఫైల్ని మీరు ఎందుకు సెర్చ్ చేయాలనుకుంటున్నారు, ఏదో ఒక ప్రాసెస్ గురించే కదా. దాంట్లో ఇంకా ఎడిషనల్గా ఏమన్నా ఈ రోజు నోట్స్ కూడా దాంట్లో యాడ్ చేద్దామన్నా, లేకపోతే ఆల్రెడీ ఉన్న డేటాను ఒకసారి చూసుకుందామన్నా, ఐ మీన్ రీడ్ చేయడానిక, రైట్ చేయడానిక, లేకపోతే ఓవర్ రైట్ చేయడానిక, ఇదంతా చూసుకుంటారు కదా. అంటే మీరు ఒక ఫైల్ ఓపెన్ చేశారంటే, ఒక సపోజ్ ఒక గేమ్ ఓపెన్ చేశారంటే ఆడడానిక, లేకపోతే ఏమైనా చూడడానిక అదే మాత్రమే కదా ఓపెన్ చేస్తారు, లేకపోతే గేమ్ ఉందా లేదా అసలు రన్ అవుతుందా లేదా అని ఓపెన్ చేస్తారు, అలా ఏం చేయరు కదా. ఫస్ట్ స్టేజ్లో అసలు రన్ అవుతుందా లేదా అని చూస్తారు, లాస్ట్ టైంలో మాత్రం మీరు అలా చేయరు కదా. ఓకేనా, సో దాంట్లో ఏం చేస్తారు, ఫస్ట్ ఇనీషియల్గా ఫెచ్ చేసి తర్వాత డికోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీరు ఫైల్ని స్టోర్ చేస్తారు, అంటే రైట్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు
ఈ యాక్చువల్గా మన ఏడబ్ల్యూఎస్ చూడండి, ఏడబ్ల్యూఎస్ చూసిన తర్వాత మీరు లాస్ట్ 3 డేస్ నుంచి నోట్స్ అనేది ఒక వర్డ్ డాక్యుమెంట్లో పెట్టుకుంటున్నారు అనుకోండి, ఆ వర్డ్ డాక్యుమెంట్ నేమ్ అనేది మీరు ఈరోజు మర్చిపోయారు, మర్చిపోయి సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఏడబ్ల్యూఎస్ అని సెర్చ్ చేశారు, అది ఫెచ్ చేసుకుంటుంది. ఓకేనా? ఫెచ్ చేసుకుని మీకు ఏడబ్ల్యూఎస్కి సంబంధించి, ఏడబ్ల్యూఎస్కి ఎన్ని పేరు మీద ఉంటాయి అన్ని పేర్లకు సంబంధించిన ఫైల్స్ అనేది కనబడతాయి. దాంట్లో మీరు ఫైల్ని తీసుకుంటారు. నెక్స్ట్ అది ఏం చేస్తుంది, యాక్చువల్గా ఫెచ్ అయ్యే టైంలో డీకోడ్ చేస్తుంది. డికోడ్ చేయడం అంటే ఏంటి, ట్రాన్స్లేట్ చేసుకుంటుంది. ఏడబ్ల్యూఎస్ అని మీకు తెలుసు, సిస్టమ్కి ఏడబ్ల్యూఎస్ అంటే తెలుసా? తెలియదు కదా. అది ఒక దాని ఒక సొంత లాంగ్వేజ్లో అది సేవ్ చేసుకుంటుంది. కొంతమంది ఒకసారి చూడండి, మీరు ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళారు, మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే అక్కడ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు మీకు, సేవ్ చేసుకోండి దీన్ని, నెక్స్ట్ టైం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కాల్ చేయండి అని ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. అందరూ ఒకే నేమ్తో సేవ్ చేసుకుంటారా? సేవ్ చేసుకోరు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థమైన లాంగ్వేజ్తో సేవ్ చేసుకుంటారు. ఆయన మీకు నేమ్ చెప్పలేదు అనుకోండి, మీరు ఏం చేసుకుంటారు? సపోజ్ ఒక ట్రైనర్ అని సేవ్ చేసుకుంటారు, కొంత సపోజ్ నా నెంబర్ అనుకోండి, సపోజ్ భరత్ సునీల్ అని కొంతమంది సేవ్ చేసుకుంటారు, లేకపోతే భరత్ అని కొంతమంది సేవ్ చేసుకుంటారు, లేకపోతే భరత్ సార్ అని సేవ్ చేసుకుంటారు. అలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఎలా సేవ్ చేసుకుంటారో సిస్టమ్ కూడా మీరు ఇచ్చిన ఏడబ్ల్యూఎస్ని దాని సొంత లాంగ్వేజ్లో సేవ్ చేసుకుంటుంది. కాబట్టి మనం ఏదైతే ఇక్కడ ఇచ్చామో ఏడబ్ల్యూఎస్ అనేది అది డీకోడ్ చేసుకుని మెమొరీ లొకేషన్లోకి వెళ్తుంది, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ అంటే కంప్యూటర్ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు? డీకోడ్ అయిన తర్వాత ఏడబ్ల్యూఎస్ అనే వర్డ్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి డిస్ప్లే చేస్తాయి ఫైల్స్ అనేవి. డిస్ప్లే చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఆ వర్డ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకుని దాంట్లో ఈ రోజు నోట్స్ కూడా యాడ్ చేసుకుని సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసుకోగానే సేమ్ అది ఎక్కడ ఏ మెమొరీ లొకేషన్లో అయితే అది ఫెచ్ చేసిందో మళ్ళీ సేమ్ అదే మెమొరీ లొకేషన్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? మిషన్ సైకిల్ అంటే ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా ఒక మిషన్ సైకిల్లో అవుతుంది. మిషన్ సైకిల్ అంటే మీకు స్క్వేర్ వేవ్ ఫామ్ ఐడియా ఉందా? ఆ స్క్వేర్ వేవ్ ఫామ్, సైన్ వేవ్ ఫామ్, సైన్సాయిడల్ వేవ్ ఫామ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారంటే పల్స్ వస్తుంది కదా, పల్సెస్, అది యాక్చువల్గా మనకి సైన్సాయిడల్ వేవ్ ఫామ్స్ చూపిస్తాయి. బట్ ఏంటంటే యాక్చువల్గా స్క్వేర్ వేవ్ ఫామ్ జరుగుతుంది అక్కడ. ఒకసారి నేను చూపిస్తాను మీకు ఈసీజీ, ఈసీజీ ఐడియా ఉన్నా సరే మీకు ఈసీజీ కూడా. ఓకేనా? అర్థమైంది కదా మీకు. అది మనకి మీ ఏడబ్ల్యూఎస్ ఈ ఫెచ్చింగ్, ఈ డికోడింగ్, ఎగ్జిక్యూటివ్, ఈ స్టోర్ అంతా ఒక సైకిల్ కంప్లీట్ అయ్యేలోపు అయిపోతుంది అనమాట. ఒక సైకిల్ అంటే ఎలా ఉంటుంది అంటే ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, ఓకే ఇది చూడండి, ఇక్కడ నుంచి మనకి ఇది కనబడుతుంది కదా మీకు పెయింట్. ఒక్కరు రెస్పాండ్ అవ్వండి చాలు. ఓకే, ఇది మన ఒక యాక్చువల్గా ఒక
ఎలక్ట్రికల్ సిగ్నల్లో చెప్పాలంటే ఏంటంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అనమాట. కానీ ఇక్కడ మన డిజిటల్కి వచ్చేటప్పటికి ఏంటంటే 0 and 1 అనమాట. అంటే ఎక్కడైతే సిగ్నల్ అనేది డౌన్ అవుతుందో అది 0 కింద రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా? ఎక్కడైతే సిగ్నల్ అనేది మళ్ళీ పీక్ వెళ్తుందో అక్కడ 1తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇందాక మనం మిషన్ సైకిల్ గురించి చూసుకుంటున్నాం కదా. మిషన్ సైకిల్ ఏంటంటే ఈ ఒక్క 0 1 అనే ఒక సైకిల్. ఈ 0 ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రన్ అయ్యే లోపు మీకు ఒక ఇందాక మనం చెప్పిన ఫెచ్ డికోడ్ ఎగ్జిక్యూట్ స్టోర్ ఇవన్నీ రన్ అయిపోతాయి. అంటే ఒక సైకిల్లోనే ఇవన్నీ జరుగుతాయి, దాన్ని మిషన్ సైకిల్ అంటారు సింపుల్ గా. ఓకేనా? అర్థమైందా? అంటే మీరు కంప్యూటర్ లో ఏం చేసినా సరే త్రూ మిషన్ సైకిల్ ద్వారానే వెళ్తుంది. ఇప్పుడు లోపల హార్డ్ డిస్క్ కి మెదర్ బోర్డ్ కి వైర్స్ ఉంటాయి కదా, ఆ వైర్స్ లో డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? డిజిటల్ లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఈ మిషన్ సైకిల్ లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక 0 1 అనే పల్స్ వెళ్తుంది, ఆ పల్స్ లోనే మనకి ఫెచ్ డికోడ్ ఎగ్జిక్యూట్ స్టోర్ అనేది అంతా జరిగిపోతుంది. ఓకేనా? అర్థమైందా మీకు మిషన్ సైకిల్ అంటే? అర్థమైందా లేదా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి క్లాక్ పల్స్. క్లాక్ పల్స్ అంటే ఏం లేదు, క్లాక్ పల్స్ అంటే క్లాక్ సిగ్నల్ ఆసిలేషన్స్ బిట్వీన్ హై అండ్ లో స్టేట్స్. ఇందాక మనం పెయింట్ లో చూసాం కదా. ఇలా ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ చేయడాన్ని క్లాక్ పల్స్ అంటారు. ఓకేనా? మనకి మీరు మైక్రో ప్రాసెసర్స్ ఏమైనా చదివితే అక్కడ ఆసిలేటర్ అని కానీ క్లస్టర్ క్రిస్టల్ అని కానీ ఉంటుంది. అది ఏంటంటే ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, అంటే ఈ స్క్వేర్ వేవ్ ఫార్మ్స్ ని జనరేట్ చేస్తాయి. మనకి ఈసీజీలో కానీ మీరు బీటెక్ లో సిఆర్ఓ ఉంటుంది, క్యాథోడ్ రే ఆసిలోస్కోపీ అని. మనకి అందరికీ జనరల్ గా తెలిసేది ఏంటంటే ఈసీజీ ఆర్ సేఫ్. మనం మూవీస్ లో కూడా చూస్తాం కదా, ఆ పల్స్ అనేది పల్సెస్ ఎలా రన్ అవుతూ ఉంటే మనకి హార్ట్ బీట్ ఉన్నట్టు, పల్స్ ఆగిపోయినప్పుడు అంటే ఒక ఫ్లాట్ లైన్ కింద వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ మనిషి చనిపోయాడని, అంటే హార్ట్ బీట్ లేదని చెప్తారు కదా, ఇలా ఫ్లాట్ లైన్ వచ్చేసిందంటే. ఓకేనా? ఇంటి ఇలా ఆసిలేషన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి, అలా ఆసిలేషన్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి క్లాక్ పల్స్ అంటారు. ఓకేనా? క్లాక్ సిగ్నల్ ఆసిలేట్స్ బిట్వీన్ హై అండ్ లో స్టేట్స్. హై అండ్ లో స్టేట్స్ అంటే 0 అనేది లో స్టేట్, హై అనేది 1 స్టేట్. ఎప్పుడు ఈ క్లాక్ పల్స్ అనేది కంటిన్యూస్ గా ఇలాగా స్క్వేర్ వేవ్ ఫామ్ లో ప్రొడ్యూస్ అవుతానే ఉంటాయి. ఓకేనా? మళ్ళీ దీనికి సెపరేట్ గా మళ్ళీ సైన్సోడల్ వేవ్ ఫామ్ ఉంటుంది. సైన్సోడల్ వేవ్ ఫామ్ అంటే మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్ లో ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది కొంచెం సైన్సోడల్ సిగ్నల్. ఓకే, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఇది సైన్సోడల్ సిగ్నల్. ఇది వచ్చేసి స్క్వేర్ వేవ్ ఫామ్ అంటే డిజిటల్. డిజిటల్లో 0 1 ఏ ఉంటాయి. ఇప్పుడు మనకి డిజిటల్ వాచ్ ఉంది, మీకు కొంతమంది చూసారు అనలాగ్ వాచ్ డిజిటల్ వాచ్ అంటారు. అనలాగ్ వాచ్ లో ఏముంటుంది, అందులో ఉన్న నీడిల్స్ తోటి మనకి టైం చూసుకుంటాం. కానీ డిజిటల్ వాచ్ లో నెంబర్స్ ఉంటాయి కదా. సైనసోడల్ సిగ్నల్స్ అనలాగ్ సిగ్నల్స్. అనలాగ్ సిగ్నల్స్ కి ఎగ్జాంపుల్స్ కి సైనసోడల్ సిగ్నల్స్ చెప్తారు, డిజిటల్ సిగ్నల్స్ కి స్క్వేర్ వేవ్ ఫార్మ్స్. సాతూత్ వేవ్ ఫార్మ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మీకు వైబ్రేటర్స్ ఉంటాయి కదా, ఎస్టేబుల్ ఎస్టేబుల్ వైబ్రేటర్స్ మల్టీ, అలాగా కొన్ని ఒక్కొక్క వైబ్రేటర్ అనేది ఏంటంటే ఒక్కొక్క వేవ్ ఫామ్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది. అంటే దాంట్లో ఉన్న కెపాసిటర్ వాల్యూ రెసిస్టెన్స్ వాల్యూ మనం చేంజ్ చేసేటప్పుడు ఆ సాతూత్ వేవ్ ఫార్మ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? అంటే అది ఎంత చెప్తే ఎలక్ట్రానిక్ సైడ్ వెళ్ళిపోతుంది. బట్ బేసిక్ గా మీకు ఏంటంటే డిజిటల్ కి వచ్చేటప్పటికి స్క్వేర్ వేవ్ ఫామ్, అనలాగ్ కి వచ్చేటప్పటికి సైన్సోడల్ వేవ్ ఫార్మ్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. మన బేసిక్ గా సి జావా పైథాన్ లాంగ్వేజ్ లు ఉన్నాయి. ఓకేనా? అప్లికేషన్స్ అంటే ఎక్కడ సి లాంగ్వేజ్ ని యూజ్ చేస్తారు అని.
సి అనేది ఏంటంటే ఓఎస్ డిజైన్ చేయడానికి సి లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. మనకి యూనిక్స్ అని తెలుసు కదా, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ని యూజ్ చేయడానికి సి లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. మనకి సి లాంగ్వేజ్ అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ కదా, సో మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ని సి లాంగ్వేజ్ యూజ్ చేసుకుని ఫర్ ష్యూర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో కూడా సి లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఓకే, ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు ఒక మైక్రో ప్రాసెసర్ ఉంది. యాక్చువల్గా మైక్రో ప్రాసెసర్ అనేది ఒక ఐసీ అనమాట, అంటే ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. మనం లాస్ట్ టైం చూసినప్పుడు ఒక ఐసీ, ఆ ఐసీలో ఎంబెడెడ్ సిస్టమ్స్ని యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ రాసి ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఆ ప్రోగ్రామ్ని ఆ ఐసీలోకి డంప్ చేస్తారనమాట. మీకు ఎంబెడెడ్ సిస్టమ్స్ వస్తేనే ఆ ప్రోగ్రామ్ని డంప్ చేయడం వస్తుంది. అంటే ఒక ఐసీలోకి ఒక ప్రోగ్రామ్ని ఎలా పంపిస్తారు అనేది ఎంబెడెడ్ సిస్టమ్స్. ఎంబెడెడ్ సిస్టమ్స్లో మనం ఎంబెడెడ్ సి అంటారు దాన్ని. ఓకేనా, ఆ ఎంబెడెడ్ సి లాంగ్వేజ్ యూజ్ చేసుకుని ఎంబెడెడ్ సిస్టమ్స్లో ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రామ్ అనేది మనం ఒక ఐసీలోకి డంప్ చేసి ఆ ఐసీని మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఉంది, ఆ వాషింగ్ మిషన్ ఏం చేస్తుంది, పర్టికులర్ టైం వరకు వాష్ చేసి తర్వాత ఏం చేస్తుంది, రిన్స్ చేసి తర్వాత స్పిన్ చేస్తుంది. అంటే వాష్ చేయడం అంటే ఆ క్లాత్స్ని వాష్ చేస్తుంది, రిన్స్ అంటే ఆ వాటర్ అన్నింటిని బయటకు వదిలేస్తుంది, రిన్స్ అయిన తర్వాత స్పిన్ చేస్తుంది అంటే ఆ బట్టలు ఆరిపోయేలాగా ఎక్కువ ఫాస్ట్గా తిప్పుద్ది. ఇదంతా మనం ఏమైనా దాన్ని చెప్పామా, మనం ఏం చెప్పాం, స్విచ్ ఆన్ చేసుకుంటాం, మనకి ఏ టైప్ ఆఫ్ వాష్ కావాలో చూసుకుంటాం, దాన్ని క్లిక్ చేసుకుంటాం, వదిలేస్తాం అంతే. ఇంకా అంతా అది ఆటోమేటిక్గా ఫైనల్గా అయిపోయిన తర్వాత మనకి ఏం చేస్తుంది, ఒక బజర్ అనేది ఇస్తుంది, అదే రిన్స్ చేసుకుంటుంది, అదే వాటర్ తీసుకుంటుంది, అదే వాటర్ వదులుతుంది, అదే స్పిన్ చేస్తుంది కదా. సో అదంతా ఎలా జరుగుతుంది, దాంట్లో ఒక మైక్రో ప్రాసెసర్ ఉంటుంది, ఆ మైక్రో ప్రాసెసర్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఎంబెడెడ్ సిస్టమ్స్ని యూజ్ చేసుకుని ఎంబెడెడ్ సి లాంగ్వేజ్ ద్వారా మనం ఆ ప్రోగ్రామ్ని చేసి ఆ ప్రోగ్రామ్ని ఐసీలో డంప్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ జీయూఐ ఫోటోషాప్స్, అంటే ఇందాక చెప్పాం కదా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది అన్ని ఫోన్స్కి ఒకేలా ఉండదు, ఏ ఫోన్కి ఆ ఫోన్ ఒకేలా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ నా ఫోన్ ఉన్నది, నాది ఒక నోట్ 5 ప్రో అనుకోండి, నా దగ్గర ఉన్న నోట్ 5 ప్రోలో జీయూఐ, మీ దగ్గర ఉన్న నోట్ 5 ప్రోలో జీయూఐ ఒకేలా ఉండాలని రూల్ లేదు. ఎందుకంటే వెర్షన్స్ వేరేగా ఉంటాయి, ఒకటే బట్ వెర్షన్స్ కూడా వేరేగా ఉంటాయి కాబట్టి అదే, అంటే ఆ ప్లాట్ఫామ్కి సంబంధించిందే అది. సో మనం సి లాంగ్వేజ్లు యూజ్ చేసుకుని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూఏఈని కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ న్యూ ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్స్, C++, మ్యాట్ ల్యాబ్, మీకు కీల్ సాఫ్ట్వేర్ అని మ్యాట్ ల్యాబ్ అని ఇవన్నీ ఉంటాయి, బీటెక్లో ఉంటాయి. అవన్నిటిలో కూడా మనం అవన్నీ క్రియేట్ చేయాలంటే సి లాంగ్వేజ్ని యూస్ చేసుకుని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది ప్లాట్ఫామ్ డిపెండెన్స్కి వచ్చేటప్పటికి అన్ని సి లాంగ్వేజ్, మనం బేసిక్ లాంగ్వేజే సి లాంగ్వేజ్. ఎవరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ సి లాంగ్వేజ్ నుంచే వెళ్తారు. ఓకేనా, అంటే ఒక్క సి లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు మిగిలిన ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా సరే దాని యొక్క ప్యాటర్న్ అనేది మీకు అర్థమైపోతుంది. కొంచెం చేంజెస్ ఉన్నా బట్ బేసిక్ లాంగ్వేజ్ వచ్చేసి సి లాంగ్వేజ్ కాబట్టి మన ఓల్డెన్ డేస్లో ప్రతి ఒక్క ఏ సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలన్నా సరే సి లాంగ్వేజ్ మీద బేస్ చేసుకుని క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ మనకి క్రోమ్, ఇంటర్నెట్, ఫైర్ ఫాక్స్, క్రోమ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ థండర్ బర్డ్, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ బ్రౌజర్స్ అన్నీ కూడా సి లాంగ్వేజ్ని బేస్ చేసుకుని క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను కదా, మీరు ఒక వెబ్సైట్కి వెళ్ళి ఒక క్రోమ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నారు ఇనిషియల్గా ఏం చేయాలి, అది విండోస్ సెవెన్ అల్టిమేట్ 32-bit అని మీ సిస్టమ్ స్పెసిఫికేషన్స్ మీరు చూసుకున్నారనుకో, క్రోమ్ విండోస్ 32-bit అని చూపి విండోస్ 7 32-bit అని మీరు గూగుల్లో ఎంటర్ చేయగానే ఆ ఫైల్ మాత్రమే డౌన్లోడ్ అవుతుంది కదా. సో అంతేగాని మీరు 64-bit తీసుకొచ్చి 32-bit చేస్తే అవుతుందా, అవ్వదు. ఎందుకంటే అవి ప్లాట్ఫామ్ డిపెండెంట్ అనమాట, ఏ ప్లాట్ఫామ్ని ఆ ప్లాట్ఫామ్ని మాత్రమే తీసుకుంటుంది. మీరు వేరే 64-bit తీసుకొచ్చి చేస్తే దాని యొక్క స్పెసిఫికేషన్స్ మారిపోతాయి. ఒక్కొక్కసారి కొన్ని ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ అవుతాయి అయినా సరే, బట్ దాని వర్కింగ్ అనేది వేరుగా ఉంటుంది, సెపరేట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డేటాబేస్లు ఉంటాయి. డేటాబేస్లు కూడా అది ఒక చోటే ఉంటుంది, అదంతా సిస్టమ్ డిపెండెన్సే. అవన్నీ డిజైన్ చేయడానికి కంపైలర్స్ ఉంటాయి కదా, ఇందాక నేను చెప్పాను కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్ అని. ఆ కంపైలర్స్ డిజైన్ చేయడానికి, యానిమేషన్స్ చేయడానికి మనం బేసిక్గా సి లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. ఇవి మేజర్ అప్లికేషన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. మనకి ఇంటర్వ్యూలో ఫస్ట్ చాలా వరకు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారని అంటే మీ రెజ్యూమ్లో ఏదైతే ఉందో ఆ డేటాను మాత్రమే వాళ్ళు అడుగుతారు. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి, నాకు సి లాంగ్వేజ్ జస్ట్ వాట్ ఈస్ వాట్ అన్ ఐడియా ఉందని
సి లాంగ్వేజ్ అని అందులో పెట్టారో వాళ్ళు మేజర్గా సి లాంగ్వేజ్ మాత్రమే అడుగుతారు, ఎందుకంటే అది బేసిక్ లాంగ్వేజ్ కాబట్టి. మీకు తెలియని ఏది మీ రెజ్యూమ్లో పెట్టద్దు, ఓకేనా? ఒకవేళ రెజ్యూమ్లో పెట్టారంటే దాని గురించి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వండి, అప్పుడు మాత్రమే దాన్ని మీరు రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి. టెక్నికల్ స్కిల్స్ దగ్గర కానీ ఆర్ ఎల్స్ ఏదైనా సరే ప్రాజెక్ట్స్ దగ్గర కానీ ఇట్ల దగ్గరే ఎక్కువ హెచ్ఆర్స్ కాన్సన్ట్రేషన్ చేస్తారు. మిగిలిన మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, మీ యొక్క అదే స్ట్రెంగ్స్ వీక్నెస్ ఇట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయరు. అదంతా వన్ వర్డ్ క్వశ్చన్స్ కింద ఉంటుంది అన్నమాట. ఇవి మాత్రం ఇట్ల దగ్గర ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ జావా లాంగ్వేజ్. సి తర్వాత మేజర్ డిమాండ్ ఉన్న కోర్స్ అండ్ లాంగ్వేజ్ ఏంటి అంటే జావా. జావా ఎందుకంటే జావాని యూజ్ చేసుకుని మేజర్గా జావాని యూజ్ చేసేదే మొబైల్ అప్లికేషన్స్ని డిజైన్ చేయడానికి జావాని యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ డెస్క్టాప్ అప్లికేషన్స్. ఈ డెస్క్టాప్ అప్లికేషన్స్ చేయడానికి మొబైల్ అప్లికేషన్స్ చేయడానికి జావాని యూజ్ చేస్తారు. అదే సి లాంగ్వేజ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అని అంటారు. సి లాంగ్వేజ్ ఇది జావా అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అంటే దీనికంటూ సెపరేట్గా ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో మీ ఆబ్జెక్ట్ ఉండడం వల్ల ఏంటంటే మీకు ఒక ఆబ్జెక్ట్ ఫైల్ డాట్ ఓబీజే ఫైల్ అనేది ఒకటి ఇస్తారు. ఈఎక్సి ఫైల్ ఎవరు గుర్తుపెట్టుకోండి, ఓబీజే ఫైల్ ఇస్తారు. ఓబీజే ఫైల్ని తీసుకుని వెళ్ళి మీ ప్లాట్ఫామ్ ఏదైతే అది, నేను సపోజ్ నేను విండోస్లో ఒక ప్రోగ్రామ్ రన్ చేశాను జావా లాంగ్వేజ్ యూజ్ చేసి, నేను అది మీరేంటంటే మీ దగ్గర లైనక్స్ ఉంది, మీరు అందులో ఆ వాయిస్లో కూడా రన్ చేసుకోవాలి అనుకుంటున్నారు, అప్పుడు నేను మీకు ఏమి ఇవ్వాలి, డాట్ ఓబీజే ఫైల్ ఇవ్వాలి. ఆ ఓబీజే ఫైల్ నేను మీకు ఇస్తే మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసుకుంటారు, ఓకేనా? అక్కడ ఎగ్జిక్యూట్ ఫైల్ వస్తుంది. అంతేగాని నేను ఈఎక్సీ ఫైల్ ఇస్తే ఆల్రెడీ నా యొక్క ఓఎస్లో నేను ఎగ్జిక్యూట్ చేసేసుకున్నాను కాబట్టి ఆ ఫైల్ మీకు ఇస్తే అక్కడికి వెళ్ళేటప్పటికి మీకు ఎగ్జాక్ట్ అవుట్పుట్ రాదు, అది తీసుకోదు కూడా, ఓకేనా? నెక్స్ట్ సర్వర్స్ని, వెబ్ సర్వర్స్ని క్రియేట్ చేయడానికి కూడా జావా లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఎంటర్ప్రైజెస్ అండ్ గేమింగ్ యాప్స్ అవన్నీ మొబైల్ అప్లికేషన్స్లోకి డెస్క్టాప్ అప్లికేషన్స్లోకి వచ్చేస్తాయి అనుకోండి. అంటే ఒక కంపెనీకి సంబంధించిన వెబ్సైట్లు కానీ కంపెనీకి సంబంధించిన అప్లికేషన్స్ కానీ, ఇప్పుడు కొంతమంది ఒక జీ మార్ట్ అని పెట్టి హోమ్ డెలివరీ అని చెప్తున్నారు, లేకపోతే మనకి టీవీలో క్యూరల్ ల్యాబ్ అని కొన్ని యాప్స్ గురించి చెప్తున్నారు కదా, అంటే మీ ఇంటికి వచ్చి దాంట్లో మీరు సెట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా, అలాంటి యాప్స్ అన్ని జావా ప్రోగ్రామింగ్ బేస్ చేసుకుని డిజైన్ చేస్తారు. బిజినెస్ అప్లికేషన్స్ ఒకటి, అండ్ బిగ్ డేటా, క్లౌడ్ బేస్డ్ డేటా, క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్, ఏడబ్ల్యూఎస్లో మనం యూజ్ చేసే లాంగ్వేజ్ కూడా జావా కూడా యూజ్ చేస్తారు, అంటే డిజైన్ చేయడానికి. ఓకే, ఇవి జావా గురించి. నెక్స్ట్ మోస్ట్ డిమాండెడ్ పైథాన్, అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ లాంగ్వేజ్. ఓకేనా, అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఏంటంటే ఇందాక మనం ఆల్రెడీ చెప్పాం కదా, మిషన్ లెర్నింగ్ ఉంటుంది దీంట్లో పైథాన్లో, అది అడ్వాన్స్డ్గా ఉంటుంది అనమాట డేటా సైన్స్ తర్వాత. ఓకే, ఇందులో వెబ్ స్క్రాపింగ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి, మనం చెప్పాను కదా వెబ్ స్క్రాపింగ్ అంటే ఏంటని, ఆ వెబ్ స్క్రాపింగ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి, డేటా సైన్స్ అండ్ డేటా విజువలైజేషన్. ఓకే, ఇదంతా కొంచెం అడ్వాన్స్డ్గా అప్లికేషన్స్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నాయి. డెస్క్టాప్ జియోఐ, ఆడియో అండ్ వీడియో ఫైల్స్ని క్రియేట్ చేయడానికి. మనకి ఇప్పుడు కొత్త మొబైల్ క్రియేట్ కొత్త సిస్టమ్ కొన్నారంటే దాంట్లో మీరు డ్రైవర్స్ వేసుకోవాలి. డ్రైవర్స్ ఎందుకు అని అంటే మీకు సిస్టమ్ని డ్రైవ్ చేయాలి. మీరు ఏ కమాండ్ ఇచ్చారో ఆ కమాండ్, ఏ కమాండ్ దేనికి సంబంధించిందో అక్కడికి మాత్రమే ఆ డేటా వెళ్ళాలి. సో అలా వెళ్ళాలంటే దానికి సెపరేట్ డ్రైవర్స్ అనేవి ఉండాలి. ఆ డ్రైవర్స్ అనేది పైథాన్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుని క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ ఫుల్ స్టాక్ అండ్ బిజినెస్ అప్లికేషన్స్ అని ఇవన్నీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్యాడ్ అని అండ్ ఎంబ్రాయిడరీ సిస్టమ్స్ అని, క్యాడ్ క్యామ్ అని ఉంటాయి. మెకానికల్ వాళ్ళకి కొంచెం ఐడియా ఉండొచ్చు, అది సివిల్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. క్యాడ్ అండ్ ఎంబ్రాయిడరీ సిస్టమ్స్ని డిజైన్ చేయడానికి పైథాన్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. పైథాన్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్ అండ్ అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ అనమాట, అంటే ఈజియెస్ట్ లాంగ్వేజ్. ఇక్కడ చూసారంటే ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ 2020 ఏంటంటే ఇవి. మేజర్గా వరల్డ్లో ఎక్కువ యూజ్ చేసేది జావా స్క్రిప్ట్, ఓకేనా? జావా యాక్చువల్గా కోర్ జావా నేర్చుకుంటారు, కోర్ జావా తర్వాత అడ్వాన్స్డ్ జావాలోనే జావా స్క్రిప్ట్ కొంతమంది సెపరేట్గా కూడా నేర్పిస్తారు. బట్ జావా స్క్రిప్ట్ అనేది నేర్చుకుంటే ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్స్ అనమాట. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్.
హెచ్టిఎంఎల్ అంటే తెలుసు కదా, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట అది. అంటే ఇప్పుడు మీరు ఒక గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తున్నారంటే ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుందంటే ఎలా ఓపెన్ అవుతుందంటే త్రూ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ వల్ల మాత్రమే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఎస్క్యూఎల్ డేటాబేస్, నెక్స్ట్ పైథాన్, తర్వాత జావా, ఇంకా పవర్ షెల్, సీ షార్ప్, పిహెచ్పి, సి ప్లస్ ప్లస్. సి చూసారా ఎక్కడో ఉంది అంటే సి యొక్క డిమాండ్ అనేది రోజు రోజుకి తగ్గుతుంది, ఎందుకంటే అడ్వాన్స్డ్ కోర్సులు అనేవి వచ్చినాయి కాబట్టి. జావా స్క్రిప్ట్ అనేది చాలా కష్టం, అంటే దాని యొక్క సింటాక్స్ అనేది చాలా కష్టం. ఇందాక చూసాం కదా సింటాక్స్ అంటే స్టేట్మెంట్స్, జావాలో స్టేట్మెంట్స్ రాయడం అనేది చాలా కష్టం. కోర్ జావాతో కంపేర్ చేస్తే అడ్వాన్స్డ్ జావా చాలా కష్టంగా ఉంటుంది, అంటే ఎక్సెప్షన్స్ ఇవన్నీ చాలా కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి మనం అర్థం చేసుకోవడానికైనా రాయడానికైనా. బట్ ఒక్కసారి దాన్ని అర్థం చేసుకుంటే బట్ చాలా క్రిటికల్ రిసోర్స్ అవ్వచ్చు. మీ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలో మీరే క్రిటికల్ రిసోర్స్ అవ్వచ్చు. క్రిటికల్ రిసోర్స్ అంటే ఏంటో తెలుసు కదా, వాళ్ళ కంపెనీ అసలు వదలడానికి ఇష్టపడదు, ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లం అయినా రిసాల్వ్ చేయగలరు అని దాని అర్థం. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ యూజెస్. ఇవి ఎందుకు చెప్పాం కదా, హెచ్టిఎంఎల్ వెబ్ డెవలప్మెంట్ కోసం, అంటే ప్రతి ఒక్క వెబ్ పేజ్ని మనం హెచ్టిఎంఎల్ని యూజ్ చేసుకునే వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ గూగుల్లోకి వెళ్ళి ఫేస్బుక్ అని కొట్టాం, ఫేస్బుక్ అని కొట్టగానే ఎఫ్బి ఫస్ట్ ఓపెన్ అయ్యిద్ది, నెక్స్ట్ దాని మీద క్లిక్ చేయగానే ఫేస్బుక్ హోమ్ పేజ్ క్రియేట్ అవుద్ది. హోమ్ పేజ్ని ఎలా క్రియేట్ చేస్తారు, మనకి ఫ్రంట్ ఎండ్లో బ్లూ కలర్లో హైలైట్గా ఇక్కడ లాగిన్ అవ్వండి ఇక్కడ ఇదంతా కనబడుతుంది, బట్ బ్యాక్గ్రౌండ్లో దానికి హెచ్టిఎంఎల్ కోడ్ రాస్తారు, అప్పుడు మాత్రమే అది అలా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ పిహెచ్పి అని ఉంటాయి. పిహెచ్పి అని అంటే ఇవన్నీ బ్యాక్ ఎండ్లు అనమాట, బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ సి షార్ప్, ఇది డెవలప్మెంట్ గేమింగ్ డెవలప్మెంట్స్కి గేమ్స్ కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ రూబీ అని ఉంటుంది, రైల్స్ వెబ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట, దానికి రూబీ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. అలాగే గో అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ బాషల్ అని, మీకు ఇందాక ప్రీవియస్గా చూసారు కదా గో అని బ్యాష్ షెల్ అని ఉన్నాయి చూడండి, అక్కడ జావా తర్వాత బ్యాష్ షెల్ అని ఉన్నది. గో అని, రూబీ, గో అంటే ఇవి డిమాండ్ లేవు ఎట్ ప్రజెంట్, బట్ దానికంటూ సమ్ స్పెసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ మాడ్యూల్. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి.